I think participate all game 162. Yes, we can start the session. So welcome to all phase 2 CRP webinars. So today and in this phase 2 we are going to discuss MS Office, Word, Excel, PowerPoint and forms and Google tools, Google Suite, and also some Clicks modules also there. So today topic is Office. So మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు, మనకి జనరల్గా ఎక్కువగా అందరూ యూజ్ చేసేది ఎంఎస్ ఆఫీస్ అండ్ విపిఎస్ ఆఫీస్ అండ్ ఓపెన్ ఆఫీస్ అండ్ లిబ్రే ఆఫీస్. సో ఈ ఫోర్ టాపిక్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఫోర్ టాపిక్స్లో నేను మాట్లాడేది వినబడుతుందా? ఒకసారి చెకింగ్. ఎస్, ఈ ఫోర్ టాపిక్స్లో ఈ ఫోర్ టాపిక్స్ మీద యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఈ ఫోర్ టాపిక్స్ ఈ ఫోర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాటి ఎగ్జాంపుల్స్ గురించి, ప్లస్ ఒకవేళ టైం ఉంటే వర్డ్ డాక్యుమెంట్ గురించి అండ్ ఎక్సెల్ గురించి కూడా నేర్చుకుందాము. సో కమింగ్ టు సో స్లైడ్స్. సో ఇంతకుముందు చెప్పిన ఫోర్ టాపిక్స్లో మనకి ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీసు అండ్ డబ్ల్యూపిఎస్ ఆఫీసు, అపాచీ ఓపెన్ ఆఫీస్, లిబ్రే ఆఫీస్. సో వీటి లోగోస్ ఇవి అండి జనరల్గా. సో ఎంఎస్ ఆఫీస్ యొక్క లోగో ఇది అండ్ డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యొక్క లోగో అండ్ ఓపెన్ ఆఫీస్ లోగో అండ్ లిబ్రే ఆఫీస్ యొక్క. సో ఇవన్నీ జనరల్గా మనం ఈ ఫోర్ కానీ ఇంకా ఇలాంటి ఆఫీసెస్ చాలా ఉన్నాయి. ఏవి కానీ మనము ఆఫీస్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి ఉన్న టూల్సే అన్నట్టు, సేమ్ టూల్స్. కాకపోతే అవి కంపెనీ వాటి యొక్క కంపెనీ అవి రిలీజ్ చేసే వర్షన్స్ వేరన్నట్టు. సో ఒకసారి ఇంకా ముందుకెళ్తే, సో ఇంతకుముందు చెప్పిన ఫోర్ ఇట్లలో ఈ టూ అంటే ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ డబ్ల్యూపిఎస్ ఆఫీస్, ఇవి రెండు ఏంటి అంటే పేడ్ సాఫ్ట్వేర్స్. సో పేడ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం జనరల్గా మన సిస్టమ్స్లో కానీ మొబైల్లో యూజ్ చేసేవి ఏంటి ఏంటి అంటే డెమో వర్షన్స్, ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఒకవేళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే అందులో యూజ్ చేసే ఎంఎస్ ఆఫీస్ కానీ, ఇవన్నీ పేడ్ సర్వీసెస్ అన్నట్టు, పేడ్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు. సో ఇవి కాకుండా మనకి ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో అవి ఏంటి అంటే లిబ్రే ఆఫీస్ అండ్ ఓపెన్ ఆఫీస్ అన్నట్టు. సో ఇవి రెండు ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్. సో ఈ ఈ అందులో లిబ్రే ఆఫీస్ చూసుకున్నా, ఓపెన్ ఆఫీస్ చూసుకున్నా అండ్ ఎంఎస్ ఆఫీస్ చూసుకున్నా అండ్ డబ్ల్యూపిఎస్ ఆఫీస్ చూసుకున్నా కానీ, ఏవి చూసుకున్నా కానీ సేమ్ ఉంటాయి అన్నట్టు. అందులో డాక్యుమెంటు, డ్రాయింగ్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్ ఇవే కాకుండా డ్రాయింగ్, డేటాబేస్ గురించి అండ్ ఫార్ములా గురించి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు జనరల్గా. సో ప్రతి ఆఫీస్లో ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ కనబడుతున్నాయి కదా డిస్ప్లే, టెక్స్ట్ డాక్యుమెంటు, స్ప్రెడ్షీట్, ప్రజెంటేషను, డ్రాయింగ్, డేటాబేస్, ఫార్ములా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ఫోర్ టాపిక్స్లో ఉంటాయి అన్నట్టు. ఇవి ఈ ఫోర్ టూల్స్లో ఈ టాపిక్స్ సంబంధించిన టూల్స్ ఉంటాయి. అసలు ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్నాం, ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇంతకుముందు పేడ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇంతకుముందు చెప్పాను. సో పేడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఓన్లీ డెమో వర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ డెమో వర్షన్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఒక కపుల్ ఆఫ్ టైం తర్వాత, ఒక 30 డేస్ తర్వాత పేడ్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో పేడ్ వర్షన్ కాకుండా మనం అందరం వాడేటి ఏంటి అంటే డమ్మీ వర్షన్స్ అన్నట్టు, డమ్మీ సాఫ్ట్వేర్స్ అన్నట్టు మనం వాడేవి. లైసెన్స్ కాపీ చేసుకొని వాడుతూ ఉంటాం అన్నట్టు జనరల్గా. ఇప్పుడు మనం సిస్టమ్స్లో కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే మొబైల్లో మీరు ఓపెన్ చేసి డబ్ల్యూపిఎస్ ఆఫీస్ చూసుకున్నా కానీ సమ్టైమ్స్ అది అడుగుతూ ఉంటుంది పేడ్ తీసుకుంటారా అని. సో పేడ్ సాఫ్ట్వేర్ అంటే మనం అది కొనుక్కోవాలి అన్నట్టు కపుల్ ఆఫ్ టైం తర్వాత. సో నెక్స్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే, ఫ్రీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే అది రన్ చేయడానికి ఫ్రీడమ్ టు రన్, అంటే ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని ఇక్కడ ఉంది, ద యూజర్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు రన్, అంటే మనం అది రన్ చేసుకోవడానికి మనం ఫ్రీగా రన్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దాన్ని కాపీ చేసుకోవచ్చు, ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాపీ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన సోర్స్ కోడ్, ఆ సోర్స్ కోడ్ ఇన్ ద సెన్స్ సోర్స్ కోడ్ అంటే ఏంటి అంటే ఆ సాఫ్ట్వేరు
డిజైన్ చేయడానికి కానీ ప్రిపేర్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సోర్స్ కోడ్ వాడి డిజైన్ చేస్తారు అన్నట్టు. ఆ సోర్స్ కోడ్ మనం కాపీ చేసుకోవచ్చు అన్నట్టు సాఫ్ట్వేర్లో, ఈ ఫ్రీ సాఫ్ట్వేర్లో. అదే పేడ్ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే మనం ఫ్రీడమ్ టు రన్, అంటే మనకు ఫ్రీడమ్ టు రన్ చేయడం, అంటే మనం రన్ చేసుకోవడానికి ఫ్రీగా రన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, అది మనం కొని రన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కాపీ అంటే ఇక్కడ అది అసలు కాపీ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదు. రెండు విషయాలలో ఇక్కడ కాపీ అంటే రెండు విషయాల్లో చూసుకోవచ్చు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్ ఇక్కడ ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ఓపెన్ సాఫ్ట్వేర్ ఓపెన్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ సంబంధించిన సాఫ్ట్వేర్ వేరే దాంట్లో ఒక సిడిలో కానీ లేకపోతే ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని వేరే సిస్టమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అదే ఎంఎస్ ఆఫీస్ కానీ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ యాక్చువల్గా వర్షన్ది అది కాపీ చేసుకోలేము అన్నట్టు. అది కాపీ చేసుకుంటే దాని లైసెన్స్ లూజ్ అవుతుంది, దానికి లైసెన్స్ ఉండదు అన్నట్టు. ఒకవేళ ఆ కంపెనీ వాడు మన లైసెన్స్ లేని వర్షన్ వాడితే వాడు మన మీద కేసు వేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో అందుకే మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసేది ఏంటి అంటే ఫ్రీ సాఫ్ట్వేర్లో మనం ఈజీ మనం ఫ్రీగా రన్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్రీగా కాపీ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న సోర్స్ కోడ్ని మనం అది కాపీ చేసుకొని ఇంకో ఇంకో ఏదైనా సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. డిస్ట్రిబ్యూట్ అంటే దాన్ని యూజ్ చేసుకోవడం అన్నట్టు, డిస్ట్రిబ్యూట్ అంటే ఇక్కడ మీనింగ్. సో ఈ కాపీ చేసిన ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో, ఏదైతే డిజైనింగ్కి కావాల్సిన కోడ్ ఉంటుందో, ఆ కోడ్ వేరే దాంట్లో కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన దాన్ని మళ్ళీ స్టడీ చేయొచ్చు ఫ్రీ సాఫ్ట్వేర్లో. మళ్ళీ స్టడీ చేసి ఇంకోటి ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ని మనం చేంజ్ చేయొచ్చు, మనకు మనకు అనుగుణంగా ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూల్ అందులోకి సంబంధించిన ఒక టూల్ నచ్చకపోతే వేరే ఒక టూల్ యాడ్ చేయడం కానీ, లేకపోతే ఆ లోగో నచ్చకపోతే వేరే లోగో యాడ్ చేయడం కానీ, ఏదో ఒక కొత్త టూల్ యాడ్ చేయడం కానీ, లేకపోతే ఎంఎస్ ఆఫీసు లేకపోతే ఎంఎస్ ఆఫీస్లో త్రీ ఉన్నాయి ఇప్పుడు, ఎక్సెల్ అండ్ వర్డ్ అండ్ పవర్ పాయింట్, ఇవి మూడు కలిపి ఒకే టూల్లో పెట్టుకోవడం కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్గా మనం ఎట్లంటే అట్లా మార్చుకోవచ్చు అన్నట్టు ఆ సాఫ్ట్వేర్ని. దాన్ని మనం ఫ్రీ సాఫ్ట్వేర్ అంటారు. ఇక్కడ చేంజ్ అంటే అదే అన్నట్టు. సో ఇంప్రూవ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మూడు ఏవైతే వర్డ్ ఆఫీస్ ఇట్లా మూడు కలిపి చేసుకునే దాన్ని ఇంప్రూవ్ అన్నట్టు, మనకు తగ్గట్టుగా ఇంప్రూవ్ చేసుకోవడం అన్నట్టు. సో ఇవన్నీ కలిపితే వాటిని ఫ్రీ సాఫ్ట్వేర్ అంటారు. సో నెక్స్ట్ సో ఇంతకుముందు చూసిన ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆఫీస్కి సంబంధించినవి, ఏవి మనం ఇంతకుముందు చూసినవి ఎంఎస్ ఆఫీసు మైక్రోసాఫ్ట్ ఆఫీసు అండ్ డబ్ల్యూపీఎస్ ఆఫీసు అండ్ ఓపెన్ ఆఫీసు అండ్ లిబ్రే ఆఫీసు, ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇవి మూడే కాకుండా ఇంకా చాలా సేమ్ టూల్స్ సంబంధించిన ఆఫీసెస్ ఉన్నాయన్నట్టు మనకు మనకు బయట. అవి ఏంటి అంటే ఫ్రీ ఆఫీస్ అండ్ స్టార్ ఆఫీస్ అండ్ కే ఆఫీస్ అండ్ ఎనీవో నీవో ఆఫీస్ అండ్ గో ఆఫీస్ అండ్ జీమోని ఆఫీస్. సో ఇట్లా మనకి ఆఫీస్కి సంబంధించిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఇంకా చాలానే ఉన్నాయి అన్నట్టు. సో అవి ఇక్కడ డిస్ప్లే చేసినవి ఉన్నాయి కదా, ఇక ఇవన్నీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు. ఓపెన్ ఆఫీసు ఓపెన్ ఆఫీసు లిబ్రో ఆఫీసే కాకుండా ఇంకా చాలా ఓపెన్ సోర్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అన్నట్టు. అవి ఫ్రీ సాఫ్ట్వేర్ స్టార్ ఆఫీసు అండ్ కే ఆఫీసు నియో ఆఫీసు జియో అండ్ జియో మినీ ఆఫీస్ అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఇప్పుడు అంటే ఈ ఏవైతే త్రీ ఈ ఫోర్ సంబంధించిన టూల్స్ ఉన్నాయి కదా, ఫోర్ డిఫరెంట్ కంపెనీ టూల్స్ అన్నట్టు. సో రెండు పెయిడ్ సాఫ్ట్వేర్స్ రెండు ఫ్రీ సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్షన్స్ ఏంటి అవి చూసుకుంటే ఇవి ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ ఇంకా ఈ వర్షన్స్ కాకుండా ఆల్రెడీ ఇంకా డెవలప్ అయిన కొన్ని కొత్త వర్షన్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి, కాకపోతే ఇవి ఎక్కువగా ట్రెండింగ్ వర్షన్స్ అన్నట్టు. సో ఎంఎస్ ఆఫీస్కి వస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వస్తే 2019 వర్షన్ ఎక్కువ వాడుతున్నారు అన్నట్టు. 2010 విండోస్ 2010 ఆపరేటింగ్ సిస్టంలో ఇవి ఎక్కువగా వాడుతున్నారు అన్నట్టు. జనరల్గా మళ్ళీ డబ్ల్యూపీఎస్ ఆఫీస్కి వస్తే 2020 డబ్ల్యూపీఎస్ ఆఫీస్ వర్షన్ ఉంది అన్నట్టు. సో ఈ వర్షన్ ఎక్కువగా వాడుతున్నారు ప్రజెంట్. సో కమింగ్ టు ఓపెన్ ఆఫీస్లో చూసుకుంటే దాని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్షన్ ఏంటి అంటే 4.1.7 అన్నట్టు. సో దానికి సంబంధించిన లోగో ఇది అన్నట్టు, ఓపెన్ ఆఫీస్కి సంబంధించింది. సో దానికి సో అది ఎప్పుడు రిలీజ్ అయింది అనే డేట్ కూడా ఇక్కడ ఉంది, ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఉంటుంది సెప్టెంబర్ 21 2019. సో దాని వర్షన్ ఏంటి అంటే
4.1.7 అన్నట్టు ఓపెన్ ఆఫీస్ ట్రెండింగ్ లో ఉన్న వర్షన్. సో కమింగ్ టు లిబ్రే ఆఫీస్ చూసుకుంటే ఇక్కడ 6.4.5 వర్షన్ అన్నట్టు. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన వర్షన్ అన్నట్టు లిబ్రే ఆఫీస్ లో 2020 సెవెంత్ మంత్ సెకండ్ కి రిలీజ్ అయిన వర్షన్ అన్నట్టు 6.4.5. సో దీనికి సంబంధించిన ఈ ఏవైతే ఓపెన్ సోర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని మీకు డౌట్స్ రావచ్చు. సో నేను స్టార్టింగ్ లో ఒక ఏవైతే చూపించానో, సో ఇక్కడ చూపించాను కదా, ఈ పీడిఎఫ్ మీకు పంపించిన తర్వాత మీరు డైరెక్ట్ ఈ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఈ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యొక్క వెబ్సైట్ మీరు డైరెక్ట్ కి వెళ్తారు. అక్కడ నుంచి మీరు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే ఓపెన్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఆ సంబంధించిన వెబ్సైట్ కి వెళ్తారు. అక్కడ డౌన్లోడ్ ఉంటుంది, మీకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ వైజ్ గా అండ్ బిట్ అంటే 64 కానీ లేకపోతే 32 బిట్ వైజ్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లిబ్రే ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ మీదకి వెళ్తారు. సో అక్కడ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ సంబంధించిన సాఫ్ట్వేర్స్. కమింగ్ టు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను ఒకటి, డౌన్లోడ్ లిబ్రే ఆఫీస్. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత లిబ్రే ఆఫీస్ యొక్క వెబ్సైట్ కి వెళ్తారు. లిబ్రే ఆఫీస్ యొక్క వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కనబడుతుంది అన్నట్టు. సో విండోస్ అయితే విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా విండోస్ సెలెక్ట్ చేసుకుని 32 బిట్ అయితే 32 బిట్, ఇంకా 64 బిట్ అయితే 64 బిట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత. సో ఈ నాలుగు ఈ మూడు సాఫ్ట్వేర్స్ ఇలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఉంది కదా, అది కొన్ని రోజులు వాడిన తర్వాత మనకి ఓన్లీ ప్రోమో వర్షన్ మాత్రమే ఇస్తాడు అన్నట్టు. సో డెమో వర్షన్ ఒక 30 డేస్ తర్వాత మళ్ళీ మనం దానికి పే చేయాల్సి ఉంటుంది. అట్లా ఎంఎస్ ఆఫీస్ అసలు ఆప్షన్ ఉండదు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, ఏదో వేరే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ డైరెక్ట్ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు అన్నట్టు. సో మిగిలిన ఏవైతే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, ఓపెన్ ఆఫీస్ కానీ లిబ్రే ఆఫీస్ కానీ, ఇవి మనము వాటికి సంబంధించిన వెబ్సైట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు మనకు మనం ఈ 4 టూల్స్ యూజ్ చేసినా కానీ, ఈ 4 సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినా కానీ అందులో మనం యూజ్ చేసేది ఏంటి అంటే వర్డ్, ఎక్సెల్, ప్రజెంటేషన్స్. వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సాఫ్ట్వేర్లో మనం ఒక్కొక్క నేమ్ వాడుతూ ఉంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ని మనం ఎలా పలుకుతాము అంటే డాక్యుమెంట్ అని పలుకుతాము, రైటర్ అని సమ్ టైమ్స్ సమ్ టూల్స్లో వాడతాము, డాక్స్ అని సమ్ టూల్స్లో వాడతాము. వర్డ్ అనే వర్డ్ డాక్యుమెంట్ దాంట్లో మనం ఈ 4 టైప్స్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తాం అన్నట్టు. అదే ఎక్సెల్ అండ్ స్ప్రెడ్ షీట్, షీట్స్ అని కూడా పలుకుతూ ఉంటాం అన్నట్టు. ఆ టూల్కి సంబంధించిన, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన విధంగా దానికి సంబంధించిన నేమ్ ఉంటుంది అన్నట్టు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ అంటాము, అండ్ రైటర్ అని ఓపెన్ ఆఫీస్లో అంటాము, డాక్యుమెంట్ అని లిబ్రో ఆఫీస్లో అంటాం అన్నట్టు, స్ప్రెడ్ షీట్ అని మనం ఓపెన్ ఆఫీస్లో కానీ లేకపోతే లిబ్రే ఆఫీస్లో కానీ అంటాము. ఎక్సెల్ అని ఎట్లా ఎందులో అంటాం అంటే ఎంఎస్ ఆఫీస్లో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎక్సెల్ అంటాం. పవర్ పాయింట్ అని ఎందులో అంటాము అంటే ఎంఎస్ ఆఫీస్లో అంటాము. ప్రజెంటేషన్స్ కానీ స్లైడ్స్ కానీ ఇంకా ఓపెన్ సాఫ్ట్వేర్స్లో కానీ ఇంకా వేరే దాంట్లో అంటాం అన్నట్టు. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అని వాటి ఉంటాయి. మనము కన్ఫ్యూజ్ అవుతాము అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ నేమ్స్ మనం పలికేటప్పుడు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఉంటుంది అని ఇవి కూడా చెప్పాల్సి ఉంటే బాగుంటుంది అని నేను ఇవి యాడ్ చేశాను. సో నెక్స్ట్ అసలు మనము ఈ ఇప్పుడు చెప్పిన ఈ 4 టూల్స్ ఏవైతే వర్డ్, ఎక్సెల్, ప్రజెంటేషన్, డాక్యుమెంట్, స్ప్రెడ్షీట్, ప్రజెంటేషన్ ఈ ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఈ 3 టూల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, వేర్ వీ కెన్ యూజ్ ఈ 3 టైప్స్ ఆఫ్ టూల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకుంటే, అందులో ఫస్ట్ మనం డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ గురించి చూసుకుంటే బిజినెస్ అండ్ వర్క్ ప్లేస్ యూజ్ ఆఫ్ వర్డ్. వర్డ్ మనం బిజినెస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ యూజ్ చేయొచ్చు. You can create all types of official documents in the world. You can use the template function in the download letterhead samplets gaani, bills prepare chesukochu, cash memos prepare chesukochu, joining letters prepare chesukochu, and receipts gaani, letterheads gaani, vere ivanni prepare chesukochu manam word toti office purpose lo gaani lekapothe business lo gaani, and ఆల్ వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ వర్క్ కూడా వర్డ్ తోటి మనం చేసుకోవచ్చు. సో ఈ వర్డ్ మనం ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే, వర్డ్ ఈస్ ద బెస్ట్ టీచింగ్ టూల్ ఫర్ టీచర్స్. సో యూ కెన్ క్రియేట్ ఏ లెక్చర్ స్క్రిప్ట్ బై యూజింగ్ టెక్స్ట్,
వర్డ్ ఆర్ట్ షేప్స్ కలర్స్ అండ్ ఇమేజెస్ దట్ విల్ ఎక్స్ప్లోర్ క్రియేటివిటీ ఇన్ స్టూడెంట్స్ దె విల్ వాచ్ ఎ స్లైడ్ ఆర్ ప్రింటెడ్ డాక్యుమెంట్ మోర్ ఇంట్రెస్టింగ్లీ అన్నట్టు సో వాళ్ళు ఏదైతే మన అవతల వాళ్ళు చూసేదానికి ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అన్నట్టు మనం వర్డ్ ద్వారా ఎడ్యుకేషన్ లో షేప్స్ కానీ వర్డ్ ఆర్ట్ కానీ కలర్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు సో క్రియేటివిటీగా స్టూడెంట్స్ కి క్రియేటివిటీగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు టీచర్స్ కి బెస్ట్ టూల్ అన్నట్టు ఇది అట్లనే హోమ్ బేస్డ్ యూజర్స్ కి చూసుకుంటే యూ కెన్ క్రియేట్ ఏ బర్త్డే కార్డ్ ఇన్విటేషన్ కార్డ్ ఇన్ వర్డ్ బై యూజింగ్ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఆర్ యూజింగ్ ఇన్సర్ట్ మెను అండ్ ఫార్మాట్ మెను ఫంక్షన్స్ సో మనం ఫార్మాట్ మెను ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇన్సర్ట్ మెను ఫంక్షన్స్ కానీ యూజ్ చేసి వర్డ్ డాక్యుమెంట్ లో బర్త్డే కార్డ్స్ కానీ లేకపోతే ఇన్విటేషన్స్ కార్డ్స్ కానీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అందులో ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్స్ ని మనం కొంచెం ఎడిట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఆ టెంప్లెట్స్ కానీ లేకపోతే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోనేవి మనం కమింగ్ టాపిక్స్ లో నేర్చుకుందాం సో నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఇంకెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసుకుందాం ఒకసారి వర్డ్ హెల్ప్స్ యు గెట్ ఇన్ ఏ జాబ్ జాబ్ లో ఎట్లా యూజ్ అవుతుంది ఆఫీస్ బేసిక్ నాలెడ్జ్ కెన్ ప్లే బిగ్ రోల్ టు గెట్ యు ఏ జాబ్ అంటే మనకు ఒక జాబ్ రావడానికి ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ అన్నట్టు మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ వర్డ్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఏ జాబ్ తీసుకున్నా ఈవెన్ సాఫ్ట్వేర్ చూసుకున్నా కంప్యూటర్ తోటి చేసే ఏ జాబ్ ఈవెన్ కంప్యూటర్ తో కాకుండా కూడా వేరే ఏ జాబ్ చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మనకి వర్డ్ కానీ లేకపోతే ఆఫీస్ తోటి కనెక్ట్ అయి ఉన్న జాబ్స్ అన్నట్టు మనం ఇవి నేర్చుకుంటే మనకి బెటర్ గా నేర్చుకుని ప్రజెంట్ చేయొచ్చు అన్నట్టు యాజ్ యూ కెన్ లెర్న్ ఎబో బిజినెస్ ఇంతకు ముందు బిజినెస్ కానీ కమర్షియల్ పర్పస్ లో కానీ వర్డ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్ మీన్స్ ద బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ కెన్ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ గా చూసుకుంటే ఇందులో వర్డ్ లో కానీ లేకపోతే ఇందులో వర్డ్ లో ఈ ఆఫీస్ లో అడ్వాన్స్ గా నేర్చుకుని ఇంకా జాబ్స్ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాం అన్నట్టు అండ్ ఇట్స్ గ్రేట్ స్కిల్ టు యూ గెట్ హైలైటెడ్ ఇన్ రెజ్యూమ్ రెజ్యూమ్ లో కూడా మనకి మెయిన్ గా పాయింట్ గా పెట్టుకోవచ్చు అన్నట్టు అండ్ ఇంకెక్కడ యూజ్ అవుతుంది హెల్ప్ టు క్రియేట్ రెజ్యూమ్స్ నోట్స్ అండ్ అసైన్మెంట్స్ సో రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అసైన్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం వర్డ్ యూజ్ చేయొచ్చు కెన్ యూ క్రియేట్ నోట్స్ యూ కెన్ క్రియేట్ నోట్స్ అండ్ అసైన్మెంట్స్ ఇన్ వర్డ్ ఇట్స్ ఈజీ టు రైట్ అండ్ ఫార్మాట్ టు ఫార్మాట్ టెక్స్ట్ ఇన్ వర్డ్ బై యూజింగ్ వేరియస్ టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఫార్మాటింగ్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ కానీ లేకపోతే ఫార్మాటింగ్ టైప్స్ కానీ ఇవన్నీ ఇందులో ఉన్నాయి వాటిని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి వాటిని యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ టెక్స్ట్ యొక్క ఫార్మాట్ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ యొక్క టైప్ డిఫరెంట్ గా ఉంది ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫంట్ స్టైల్స్ సో ఇక్కడ ఫంట్ కానీ స్టైల్ కానీ మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అండ్ యూ కెన్ ఇన్సర్ట్ ఏ కవర్ పేజ్ యూ కెన్ ఇన్సర్ట్ వాటర్ మార్క్ అండ్ టేబుల్స్ ఇన్ యువర్ అసైన్మెంట్ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అంటే మనకి టేబుల్స్ వైజ్ గా డ్రా చేసుకోవచ్చు టేబుల్స్ వేసి ఈజీగా అవతల వాళ్ళకి కన్వే చేయొచ్చు ఒక మెసేజ్ కానీ అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు పేజెస్ కవర్ పేజెస్ డిజైన్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ ద్వారా డిజైన్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా దానికి సంబంధించిన పేజీ లేఅవుట్ వస్తుంది అన్నట్టు సో అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే సో ఇంకా వర్డ్ ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చూసుకుంటే వి కెన్ క్రియేట్ ఏ బుక్స్ ఆర్టికల్స్ న్యూస్ లెటర్స్ కూడా మనం వర్డ్ ద్వారా వర్డ్ డాక్యుమెంట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు వర్డ్ ఈజ్ యూజ్డ్ బై మిలియన్ పీపుల్ ఆఫ్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ డాక్యుమెంట్ రైటింగ్ సీన్స్ ఇట్స్ లాంచ్ అంటే ఇది వర్డ్ అనేది క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ అయిన నుండి చాలా మంది వర్డ్ ని యూజ్ చేస్తున్నారు చాలా పర్పసెస్ లో యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ అండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఫంక్షనాలిటీ దట్ కెన్ హెల్ప్ యూ టు క్రియేట్ ఏ క్రియేట్ అండ్ ప్రింట్ ఏ బుక్ మనం బుక్ ను క్రియేట్ చేసుకోవడానికి అండ్ ప్రింట్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ A book needs a cover page, content, head and footers, image adjustments, text alignment and text highlighters, etc. All these features are available in the world. మనం కవర్ పేజ్ ని డిజైన్ చేసుకోవచ్చు కంటెంట్ రాసుకోవచ్చు హెడింగ్ అండ్ ఫూటర్స్ డిజైన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ స్లైడ్స్ లో ఫూటర్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్
వెబ్సైట్ కానీ కంటెంట్ కనబడుతుంది. సో ఇట్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నట్టు. అండ్ హైలైట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ, సో ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ వేర్ వీ కెన్ యూజ్ వర్డ్ డాక్యుమెంట్ అనేది నేను సెంటర్ లో పెట్టాను. దీన్ని అలైన్మెంట్ అంటారు. ఇటు సైడ్ కి పెట్టుకోవచ్చు, లెఫ్ట్ కి పెట్టుకోవచ్చు, రైట్ కి పెట్టుకోవచ్చు. దీన్ని అలైన్మెంట్ అన్నట్టు, టెక్స్ట్ అలైన్మెంట్ అంటారు. సో ఇది కూడా మనం డిఫరెంట్ టైప్ గా యూజ్ చేయొచ్చు అండ్ టెక్స్ట్ హైలైట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యూజెస్ ఉన్నాయి అన్నట్టు. యూజ్ టు క్రియేట్, ఎడిట్ అండ్ కన్వర్ట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అంటాం. సో మనము ఈ యొక్క డాక్యుమెంట్, ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్ లో క్రియేట్ అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ని ఎడిట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. ఆల్రెడీ ఉన్న ప్రీ రిటన్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ బుక్స్ కానీ వాటన్నిటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం వాటిని ఎడిట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇన్ని విధాలుగా మనం వర్డ్ని, డాక్యుమెంట్ని, వర్డ్ డాక్యుమెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఎగ్జాంపుల్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా నేను ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కవర్ పేజ్ కానీ, లెటర్ రైడింగ్ అండ్ కవర్ పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్. సో ఇట్లా వెబ్సైట్కి హోమ్ పేజ్, సో ఇది బర్త్డే కార్డు అండ్ న్యూస్ లెటర్ లాగా ఇట్లా ఇది రైటింగ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వాటిని ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని చూపించాను, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఇక్కడ. సో మనం దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏది ఇక్కడ ఉంది కదా, ఈ ఇలా టైప్ చేసుకోవచ్చు. బ్రోచరు, న్యూస్ లెటర్స్, క్రియేట్ అవుట్లైన్, జర్నలు, మేక్ ఏ లిస్టు. సో ఇక్కడ ఏంటి, కవర్ లెటరు, డిజైన్డ్ బై ఎంసీఓ అంట. సో లెటర్, కవర్ లెటరు, రెజ్యూము అండ్ కవర్ లెటర్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్లో మనము వర్డ్ డాక్యుమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇంకో ఇక్కడ కూడా మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నవి, ఇన్విటేషన్ కార్డు, బర్త్డే ఇన్విటేషన్ కార్డ్స్. సో బిజినెస్ సంబంధించిన ఒక కార్డు, సో ఇది కూడా ప్రొఫెషనల్ పోస్ట్ కార్డు. సో ఇట్లా ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్గా కొన్ని కార్డ్స్ ఉంటాయి, వాటిని టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తే అట్లనే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎట్లయితే వర్డ్లో ఎట్లయితే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయగలుగుతామో, సేమ్ అట్లనే ఎక్సెల్ షీట్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయగలుగుతాం, వేర్ వీ కెన్ యూజ్ ద ఎక్సెల్ షీట్స్ అనేది చూసుకుంటే ఒకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం వస్తే. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంది వాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనము ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ఎక్సెల్ని ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చు అని ఫస్ట్ ఎడ్యుకేషన్ చూసుకుందాం. ఎక్సెల్ ఫర్ సెండింగ్ యూ డిఐసి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి, స్కూల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కానీ, యూనిఫామ్ పర్టికులర్స్ అండ్ నెంబర్స్, ఫార్మేటివ్ అండ్ సమ్మరైజు మార్క్స్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా మనము స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్సెల్ షీట్స్ని. సో దెన్ ఇంకా ఏమేమి యూజ్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎక్సెల్ షీట్స్ని అనలైజింగ్ చేయొచ్చు. సో అనలైజింగ్ అంటే మనకి ఈజీగా అర్థం కావడానికి, ఒక ఎక్సెల్ డాటాని ఈజీగా అర్థం కావడానికి అవతల వాళ్ళకి కానీ మనకి కానీ ఈజీగా ఒక డంబుల్ ఆఫ్, మనకి చాలా యూజ్ ఆఫ్ ఎక్సెల్ డాటా ఉంది, చాలా డాటా. ఆ డాటాని అర్థం చేసుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు ఎక్సెల్ ద్వారా. అట్ ద సేమ్ టైం స్టోరింగ్ డాటా చేయొచ్చు. సో స్టోరింగే కాకుండా సార్టింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యూజెస్ ఆఫ్ ఎక్సెల్ ఇస్ దట్ యూ కెన్ అనలైజ్ లార్జర్ అమౌంట్ ఆఫ్ డాటా. ఇంతకుముందు చెప్పినట్టు లార్జర్ డాటాని కూడా మనము గ్రాఫ్స్ కానీ లేకపోతే చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ లాగా చార్ట్స్ లాగా వేసి అనలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. యూ కెన్ సమ్మరైజ్ ద డాటా అండ్ స్టోర్ ఇట్ ఆర్గనైజ్డ్ వే, సో దట్ వెట్ ఎవర్ యూ వాంట్ టు see the data whether you can easily to see it. ante ikkada em antunnadu ante ok sari analyze chesina edaithe manaki graphs gaani charts gaani ok sari create chesina tarvata avi aa excel lone untayi annatu, malli avi delete kaadu, manam delete chesina anta varaku. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, మనం డిలేట్ చేసిన అంతవరకు అనలైజ్ చేసిన డేటా అలానే ఉంటుంది అని చెప్తున్నాను అన్నట్టు. సో అది ఒక యూజ్ మనకి. ఎక్సెల్ టూల్స్ మేక్ యువర్ వర్క్ ఈజీలీ. సో దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఆఫ్ ఎక్సెల్ దట్ మేక్ యువర్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ అండ్ సేవ్ యువర్ టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్. సో దెర్ ఆర్ వండర్ఫుల్ టూల్స్ ఫర్ సార్టింగ్కి కానీ, ఫిల్టర్కి, సర్చింగ్కి, విచ్ ఆల్ దస్ మోర్ మేక్ యూ వర్క్ ఈజీలీ అండ్
ఇఫ్ యూ విల్ కంబైన్ దీస్ టూల్స్ విత్ టేబుల్స్ ఎట్సెట్రా. సో ఇంకోటి ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈ ఎక్సెల్ అనే షీట్స్ టేబుల్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఆ టేబుల్ ఫార్మాట్లో ఉన్న డాటాని మనము సార్టింగ్ చేసుకోవచ్చు. సార్టింగ్ అంటే ఇక్కడ ఏమంటే ఎట్లా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 8th, 9th, and 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అన్ని సబ్జెక్ట్ మార్క్స్ ఒకే షీట్లో ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ 9th క్లాస్ స్టూడెంట్స్ కావాలి. అట్లా కావాలి అని దానికి సంబంధించిన ఫిల్టర్ పెట్టుకొని మనము తీసుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ 9th కి సంబంధించిన డాటా మాత్రమే. అట్లే ఓన్లీ ఇంగ్లీష్ సంబంధించిన డాటా మాత్రమే కావాలి. అది 8th కావచ్చు, లేకపోతే 9th కావచ్చు, 10th కావచ్చు, ఆర్ఎల్స్ మూడు కలిపి అయినా కావచ్చు. సో ఎట్లయినా మనం దానికి ఫిల్టర్ పెట్టుకొని చేయొచ్చు అన్నట్టు. సో అట్లా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు, ఫిల్టరింగ్ పెట్టి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ అంటే ఏంటి అంటే ఏ టు జెడ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనము రూల్ నెంబర్ వైజ్ కానీ లేకపోతే ఏ టు జెడ్ కానీ 1 to 9, 1 to 5 కానీ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. దాన్ని స్టార్టింగ్ వైజ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అట్ ద సేమ్ టైం మనం సర్చింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే నేమ్ తోటి ఎన్ని నేమ్స్, ఎన్ని డాటా ఉన్నాయని సర్చింగ్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్సెల్ ద్వారా ఇట్లా అయితే ఈజీగా మన వర్క్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నట్టు. అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఆల్సో ఆఫ్ ఎక్సెల్ మేక్ థింగ్స్ ఈజియర్. అంటే కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఐడెంటిఫై చేసుకోవచ్చు. బెస్ట్ యూజ్ ఆఫ్ ఎక్సెల్ ఈజ్ దట్ ఇట్ మేక్స్ ఈజీ ఫర్ యూ టు సాల్వ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ in a much simpler way without much manual effort. There are so many formulas in Excel, and by using these formulas you can implement lot of operations like finding some average and etc on a large amount of data all at once. So ikkada em antunnadu ante, so manamu use of data ante chaala data unnapudu వాటిని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా మనం ఫైండ్అవుట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మార్క్స్ డాటా ఏదైతే ఉందో, స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ మార్క్స్ డాటా ఉంటే ఆ స్టూడెంట్ డాటా కూడా మనం ఈజీగా మ్యాథమెటికల్ ఫార్ములా తోటి మనము ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సమ్ కానీ లేకపోతే యావరేజ్ కానీ లేకపోతే మనం ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టుకొని అక్కడే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 25 బిలో మార్క్స్ వస్తే ఆ అబ్బాయి ఫెయిల్ అయినట్టు, ఆ పర్సన్ ఫెయిల్ అయినట్టు అనే కండిషన్ పెట్టుకుని కూడా మనం అక్కడ ఎవరెవరు పాస్ అయ్యారు, ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనేది కూడా ఈజీగా యూజ్ ఆఫ్ డాటాని, అంటే ఎక్కువ డాటా ఉన్న డాటాని కూడా మనం ఈజీగా మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. అదే మనము పెన్ను పేపర్ కానీ ఇవి యూజ్ చేసుకుంటే ఒక్కొక్క దానికి ఫైండ్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఈ యొక్క ఎక్సెల్ కానీ యూజ్ చేసుకుంటే ఈజీగా సమ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు, ఒకదాన్ని యావరేజ్ చేసుకున్న తర్వాత అన్ని ఈజీగా కాపీ చేసుకోవచ్చు అన్నట్టు. అన్నిటికీ అప్లై అవుతుంది అంత డాటాకి. ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క యావరేజ్ కానీ లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఫెయిల్ ఆర్ పాస్ అకౌంట్ కూడా ఒక ఫార్ములా ఇచ్చి దానికి కూడా మనము కండిషన్స్ అప్లై చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు, ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ని. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇట్లా అన్నట్టు. సో ఇంతకుముందు చెప్పాను కదా గ్రాఫ్స్లో ఇట్లా అనలైజ్ చేసుకోవచ్చు ఉన్న డాటాని. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటా ఉంటే దాన్ని ఈ టైప్లో చార్ట్లో కానీ లేకపోతే గ్రాఫ్లో, పై చార్ట్లో కానీ గ్రాఫ్స్లో కానీ ఈ విధంగా కానీ మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. దానికి నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత కూడా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా ఈజీగా మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు సమ్ అండ్ ఇవి చెప్పాను యావరేజ్ ఎట్లా చేసుకోవచ్చు అని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చేశాడు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయని చూసాడు. ఇక్కడ ఏంటి అంటే ఒక ఫార్ములా వేసాడు, ఇవన్నీ ఎంత జాన్లో ఎంత కాస్ట్ అయింది అని చూసుకుంటే ఈ యొక్క ఫార్ములా తోటి ఈజీగా సమ్ చేశాడు అన్నట్టు. సో ఇక్కడ ఒక ఫార్ములా అయితే సరిపోతుంది ఆటోమేటిక్గా. ఇది అమౌంట్ అకౌంట్ ఎంత అవుతుందో సమ్ తీసేసుకుంటుంది అన్నట్టు. ఇది తీసుకున్న తర్వాత ఇది ఒకటి దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తే ఇవన్నిటి కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అది. సో అన్నిటికీ అప్లై అవుతుంది అది. సో చూసారా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు సమ్ యావరేజ్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాటి సమ్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు.
సో ఇట్లా మనము మ్యాథమెటికల్ ఫార్ములాస్ కూడా యూజ్ చేసి ఎక్సెల్ ఎక్సెల్ ని కానీ స్ప్రెడ్ షీట్స్ ని కానీ మనం వాడుకోవచ్చు అన్నట్టు. దెన్ నెక్స్ట్ టాపిక్ వెళ్తే స్ప్రెడ్ షీట్ అన్నట్టు ఇక్కడ, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఎక్సెల్ షీట్స్ కాదు స్ప్రెడ్ షీట్ అన్నట్టు ఇక్కడ. సో స్ప్రెడ్ షీట్ ని ఎక్కడెక్కడ వాడచ్చు, స్ప్రెడ్ షీట్స్ కాదు పవర్ పాయింట్ అండ్ షీట్స్ కానీ స్లైడ్స్ కానీ అంటాం అన్నట్టు మనం వీటిని. సో పవర్ పాయింట్ ని మన స్లైడ్స్ కానీ వీటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చూసుకుంటే, హౌస్ వైఫ్స్ లో కానీ లేకపోతే పవర్ పాయింట్ గవర్నమెంట్స్ అండ్ సిటిజన్ సర్వీసెస్ లో కానీ జాబ్ సీకర్స్ లో కానీ వీటన్నింటిలో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా మనం స్కూల్ డాటా స్కూల్కి సంబంధించింది తీసుకుంటే, యాక్షన్ ప్లాన్ ఆఫ్ స్కూల్ హరితహారం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బుక్స్ యూనిఫామ్స్ కానీ అండ్ కరికులం ఆఫ్ కో కరికులర్ యాక్టివిటీస్ ఆఫ్ స్కూల్స్ విత్ ఫోటోస్, ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ చేశారు, ఆ ఈవెంట్కి సంబంధించిన దాని గురించి మీరు ఏదైనా ప్రోగ్రామ్లో మీరు ప్రజెంట్ చేయాలి, అట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఒకసారి డీటెయిల్కి వెళ్తే చూసుకుందాం. హౌస్ వైఫ్స్ కెన్ ఈజీలీ ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఇన్ లెర్నింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దే కెన్ క్రియేట్ స్లైడ్ షో ఇన్ విచ్ దే కెన్ జనరేట్ నెంబర్ క్యాల్కులేషన్స్, ఆల్ఫాబెట్స్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ లెసన్స్ దే వాంట్ టు టీచ్ దర్ కిడ్స్ ఇన్ స్లైడ్ షోస్. మోర్ ఓవర్ దే కెన్ క్రియేట్ ఫోటో ఆల్బమ్స్ అండ్ ప్రజెంటేషన్ విచ్ ఇన్ విచ్ దే కెన్ షోకేస్ దర్ ప్రీషియస్ మూమెంట్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏదన్నా లెసన్ కానీ లేకపోతే ఏదైనా టాపిక్ ఉంటే దాన్ని ఈజీగా చెప్పడానికి కానీ లేకపోతే ఏదన్నా ఫొటోస్ ఉంటే వాటిని ప్రజెంట్ చేసుకోవడానికి ఫోటో ఆల్బమ్స్ కానీ, సో ఇట్లా మనము హోమ్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నట్టు. సో ఇంతకుముందు ఇప్పుడు నేను వాడేది కూడా ఇది స్ప్రెడ్షీట్, సారీ పవర్ పాయింట్కి సంబంధించిన స్లైడ్ షో అన్నట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే పవర్ పాయింట్ ఇన్ గవర్నమెంట్స్ అండ్ సిటిజన్ సర్వీసెస్ చూసుకుంటే, యాజ్ వీ కెన్ దట్ పవర్ పాయింట్ ప్రజెంట్ ఎఫెక్టివ్ విజువలైజేషన్ ఆఫ్ కాంప్లెక్స్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ వెరీ టఫ్ టు ఫాలో డైరెక్షన్స్ అండ్ సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్. ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనీథింగ్ కెన్ ప్రజెంట్ ఇన్ స్లైడ్స్ ఆర్ ఎనీ స్క్రీన్ దే, దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎఫెక్టివ్గా అండ్ విజువలైజ్ చేసి కాంప్లెక్స్ డాటా కానీ ఏ డాటా ఉన్నా కానీ, అంటే లోయర్ డాటాలు మ్యాక్రో లెవెల్ డాటా కూడా మనము ఈజీగా ఇందులో స్లైడ్స్లలో చార్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు చేసుకొని కానీ, లేకపోతే టేబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని కానీ, ఇమేజెస్ ఇంక్లూడ్ చేసుకొని, ఆడియోస్ ఇంక్లూడ్ చేసుకొని, ఏ విధంగా ఏ డాటా అయినా ఇంక్లూడ్ చేసుకొని ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్తున్నాను అన్నట్టు. సో పవర్ పాయింట్ ఫర్ జాబ్ సీకర్స్, త్రూ పవర్ పాయింట్ జాబ్ సీకర్స్ కెన్ క్రియేట్ డిజిటల్ రెజ్యూమ్స్ ఆర్ మల్టీమీడియా రెజ్యూమ్స్ అండ్ ఇట్ విల్ బికమ్ ఏ యునిక్ వే ఆఫ్ ప్రజెంటింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో వాళ్ళు ఇంతకుముందు మనం జాబ్లో ఒక రెజ్యూమ్ ఒక 1 పేజ్ ఇట్లా ఇచ్చేమన్నట్టు. సో ఇప్పుడు అంత డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి, సో వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఇలా కూడా ముందు ఇవ్వచ్చు అన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. డిజిటల్ రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మల్టీమీడియా రెజ్యూమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేసుకోని చెప్తున్నారు అన్నట్టు. సో నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో ఇట్లా పవర్ పాయింట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో డిజైన్ టు ట్యాబ్ కానీ, డ్రాప్ డౌన్, ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, పేజీ సెటప్ కానీ డిజైన్. సో ఇట్లా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా. ట్రాన్సిషన్స్ అంటే ఒక స్లైడ్ ముందుకు వచ్చి వెనక్కి రావడము, ఒక్కొక్క స్లైడ్ జరుపుతూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండ్గా తిరిగి రావడము, లేకపోతే సర్కిల్స్లో రావడము, వాటిని ఏమంటారంటే ట్రాన్సిషన్స్ అంటారన్నట్టు. సో అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. యానిమేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నట్టు. సో ఇంకా డెప్త్గా నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క టూల్ బార్స్ కానీ లేకపోతే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎంఎస్ వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, సో ఎంఎస్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క వర్డ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సో టూల్ బార్ ఇలా ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఇది, జనరల్గా రాబిన్ టూల్స్ వీటిని అంటారు. టైటిల్ బార్ ఈ పైన దాన్ని అంటారు. విండో కంట్రోల్ ఇక్కడ
మినిమైజ్ కానీ లేకపోతే క్లోజ్ బిట్ ని అంటారు. హెల్ప్ బటన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాన్ని హెల్ప్ బటన్ అంటాం. వ్యూ రోలర్ బటన్, సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా, దాన్ని వ్యూ రోలర్ బటన్ అంటాం. సో పైకి కిందికి అనడానికి, వర్టికల్ స్క్రోల్ బార్, సో దాని పైకి కిందికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని పైకి కిందికి అనడానికి వర్టికల్ స్క్రోల్ బార్ అంటారు. అండ్ బ్రౌజ్ బటన్, సో ఇక్కడ ఇక్కడ బ్రౌజ్ బటన్స్ ఉంటాయి. దెన్ జూమ్, దాన్ని ఆ యొక్క పేజ్ని జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవడానికి జూమ్ ఆప్షన్స్ ఉంటాయి. దెన్ వ్యూ బటన్స్, సో మన ఒక ఒక పేజ్ని ఎట్లా చూడాలి, ఇట్లా ఓన్లీ వన్ పేజీ చూడాలా లేకపోతే రెండు పేజీలు ఒకే విండోలో చూడాలా, సో వ్యూ బటన్స్ ఉంటాయి. అండ్ స్టాటస్ బార్ ఇక్కడ ఉంటుంది. అండ్ టెక్స్ట్ ఏరియా, ఇక్కడ మనం టెక్స్ట్ రాస్తూ ఉంటాం మనం. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, సో డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎన్ని పేజెస్ ఇక్కడ డాక్యుమెంట్ రాస్తున్నాము, ఎన్ని వర్డ్ అక్కడ ఎన్ని వర్డ్స్ రాస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. వర్టికల్ రోలర్, ఇక్కడ ఈ కనబడుతుంది కదా 1 2 3 1 2 అనేది, ఇది వర్టికల్ రోలర్ అంటారు. సో ఇక్కడ ట్యాబ్ సెలెక్టర్, సో ఇక్కడ దీన్ని ట్యాబ్ సెలెక్టర్ అంటారు అన్నట్టు. సో ఇది ఓవరాల్గా ఇంటర్ఫేస్, వర్డ్ యొక్క ఇంటర్ఫేస్. సేమ్ అట్లా నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఇది మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్సెల్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇది, ఇంతకుముందు చెప్పాను కదా అన్ని టేబుల్స్ లాగా ఉంటుంది అని. సో ఎక్సెల్ అనేది టేబుల్స్ లాగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. మోస్ట్ ఆఫ్ ద టూల్స్ కానీ లేకపోతే మ్యాక్స్ టూల్స్ దీనికి సంబంధించిన ఏవైతే బటన్స్ కానీ ఇవన్నీ మ్యాక్స్ అన్నిటిలో సేమ్ ఉంటాయి. కొన్ని కొన్ని మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని వాటికి మాత్రమే సపరేట్గా కొన్ని టూల్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు డిఫరెంట్గా, మిగిలిన అన్నీ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మట్ టూల్ చూసుకుంటాయి. ఇంతకుముందు స్లైడ్లో కూడా ఇన్సర్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కొన్ని సేమ్ ఉంటాయి అన్నట్టు. సో ఇదే నేను ఇంతకుముందు సేమ్ ఉంటాయి అని చెప్పేది అన్నట్టు. సో ఆల్మోస్ట్ కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఇవి డెప్త్గా మనము ఇవన్నీ టూల్స్ ఏంటి అనేది మళ్ళీ లోపలికి వెళ్తే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓవరాల్గా ఇట్లా సెల్స్ రూపంలో ఉంటాయి అన్నట్టు. ఈ యొక్క వీటిని సెల్స్ అంటాం మనం. ఇక్కడ ఇక్కడ ఒక డబ్బా డబ్బా ఉన్నాయి కదా, వీటిని సెల్స్ అంటాం మనం. ఈ ఎక్సెల్లో సెల్స్ రూపంలో ఉంటాయి. ఇది ఒక మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క పవర్ పాయింట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నట్టు జనరల్గా. సో ఇది మైక్రోసాఫ్ట్ యొక్క పవర్ పాయింట్ ఇంటర్ఫేస్. హోము, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్స్, స్లైడ్ షో, రివ్యూ, సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో టెక్స్ట్ బ్యాక్స్ యాడ్ చేసుకోవడానికి లేకపోతే టెక్స్ట్ షూట్స్ యాడ్ చేసుకోవడానికి, ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి, ఇక్కడ ఏంటి అంటే స్లైడ్స్ యాడ్ చేసుకోవడానికి, ఇక్కడ న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే న్యూ స్లైడ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. షేప్స్ యాడ్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ కింద ఎన్ని స్లైడ్స్ ఉన్నవి అనేది, సో కింద కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో, సో సేమ్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే హెల్ప్ బటన్, సో సేమ్ టూల్ బార్ ఇట్లా ఇవన్నీ సేమ్ ఉంటాయి అన్నట్టు. కాకపోతే కొంచెం కొంచెం సేమ్ ఇక్కడ స్లైడ్ షో కానీ, యానిమేషన్స్, డిజైన్ కానీ ఇవి ఇంతకుముందు ఎక్సెల్లో కానీ లేకపోతే వర్డ్ ఎంఎస్ వర్డ్లో కానీ లేవు, సో ఇందులో ఉన్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, సో ఇది ఈ పైన లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటి అంటే వర్డ్ డాక్, సారీ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యొక్క డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో మనం డాక్యుమెంట్ అంటాం. సో ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది అన్నట్టు. సో దీన్ని డాక్యుమెంట్ అంటాం. సో ఇక్కడ షీట్స్ అని అంటాము వీటిని, షీట్స్ ఎక్సెల్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. దెన్ కమింగ్ టు స్లైడ్స్ వచ్చేసి ప్రజెంటేషన్స్ కానీ ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఇంటర్ఫేస్. సో ఇది ఒక వర్డ్ ఇంటర్ఫేసు, అండ్ ఇదేమో ఎక్సెల్ ఇంటర్ఫేసు, స్ప్రెడ్షీట్ ఇంటర్ఫేస్, ఇదేమో స్లైడ్స్ అంటే ప్రజెంటేషన్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో నెక్స్ట్ ఓపెన్ ఆఫీస్, లిబ్రే ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూసుకుంటే, సో లిబ్రే ఆఫీస్ యొక్క వర్డ్ అంటే డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ ఈ లిబ్రే ఆఫీస్లో డాక్యుమెంట్ ఏమని అంటాం అంటే మనము, సారీ లిబ్రే ఆఫీస్లో డాక్యుమెంట్ ఎలా ఏమంటాం అంటే రైటర్ అని పిలుస్తాం అన్నట్టు ఇక్కడ. సో అదే ఎక్సెల్ని క్యాల్స్ అంటాం. సో పవర్ పాయింట్ ఇక్కడ పవర్ పాయింట్ని ప్రజెంటేషన్ అంటాం అన్నట్టు. సో ఇక్కడ ఈ వర్డ్ డాక్యుమెంట్లో చూసుకుంటే మెనూ బార్, ఈ పైన యొక్క ఈ ఫైలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫైలు ఇన్సర్ట్ ఏదైతే ఉందో వీటిని మనం మెనూ బార్ అంటాం జనరల్గా. దాని కింద ఉన్న దాన్ని టూ స్టాండర్డ్ బార్ అంటారు అంటాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ పైన ఉన్నది దీన్ని మెను బార్ అంటాం, ఈ కింద ఉన్నది స్టాండర్డ్ బార్ అంటాం. అక్కడ కనబడట్లేదు కాబట్టి నేను ఇంత పైకి పక్కకు జరిపి చూపిస్తున్నాను. స్టాండర్డ్ టూల్ బార్ అంటాం దీన్ని, ఈ దాని కింద ఉన్న ఈ బా ఈ టూల్ ఈ టూల్ బార్ని. సో దాని కింద ఉన్న ఏవైతే ఫంట్ కానీ కలర్స్ కానీ ఈ ఫార్మాట్ వీటి ఉన్నాయి కదా, ఫార్మాటింగ్ టూల్ బార్ అంటాము. ఈ పైన ఉంది కదా ఈ టైటిల్ బార్, దీ ఈ యొక్క మెను బార్ పైన టైటిల్ బార్ ఉంటుందన్నట్టు, దాన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఈ కింద దాన్ని స్టాటస్ బార్ అంటాం అన్నట్టు. సో ఇక్కడ పక్కన మనం ఫంట్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇది ఓవరాల్గా లిబ్రే ఆఫీస్ యొక్క రైటర్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దెన్ కమింగ్ టు ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ ఏది సెల్ దేన్ని ఏమంటారు అనేది ఇక్కడ చూపించాను. సో మనం నెక్స్ట్ ఎక్సెల్ కానీ లేకపోతే దాని టాపిక్ వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్గా మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ చూసుకుంటే లిబ్రో ఆఫీస్ లో ప్రజెంటేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఇవి ఇలా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా మనం యాడ్ చేసుకోవచ్చు స్లైడ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ రెండు వైపుల టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, మూడు వైపుల టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ టెక్స్ట్ ఒక సైడ్ రెండు వైపుల. ఇక్కడ చూసుకుంటే ఫోర్ ప్లేసెస్ లో పైన రెండు ప్లేసెస్ లో కింద రెండు ప్లేసెస్ లో టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఇది లిబ్రే ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ ఓపెన్ ఆఫీస్ యొక్క ఇంటర్ఫేస్ చూసుకుంటే, సో ఓపెన్ ఆఫీస్ యొక్క రైటర్ దీన్ని కూడా రైటర్ అంటే మనం దీని యొక్క రైటర్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సేమ్. అందులో కూడా స్టాటస్ బార్ బార్ కానీ లేకపోతే టైటిల్ బార్ కానీ ఇవన్నీ సేమ్ అంటారు మనం. సో రైటర్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ క్యాల్స్ అంటే స్ప్రెడ్షీట్ కానీ క్యాల్స్ కానీ ఎక్సెల్ దోస్ దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రజెంటేషన్స్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ కింద ఉన్నట్టు. సో నెక్స్ట్ వెళ్తే సో ఇది సో ఇప్పటి వరకు టాపిక్. సో మనము ఏమైనా డౌట్స్ ఉంటే ఈ దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి తీసుకోవచ్చు. 2 మినిట్స్ తీసుకొని ఇఫ్ యూ హ్యావ్ 10 మినిట్స్ టైం వీ కెన్ గో టు వర్డ్ డాక్యుమెంట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్వామి ఉన్నాడు. ఒకవేళ మనం 10 మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కి వెళ్దాము అంటే వీ కెన్ గో క్వశ్చన్ ఆన్సర్స్, అదర్వైజ్ వీ కెన్ గో టు వర్డ్ డాక్యుమెంట్. ఒకసారి ప్యానలిస్ట్ లో ఉన్న వాళ్ళు టైం కానీ లేకపోతే క్వశ్చన్స్ బట్టి వీ కెన్ డిసైడ్. స్వామి రమణాకర్ రాజు, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అవి పర్టికులర్ గా అంటే స్పెసిఫిక్ గా టాపిక్ పైన అవి డిస్కస్ చేస్తామని చెప్పట్లేదు. Yes, okay. సో ఐ థింక్ సో అవన్నీ డౌట్స్ అన్ని కంప్లీట్ గా డాక్యుమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాతనే, ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ కానీ లేకపోతే ఎక్సెల్ కానీ ప్రెజెంటేషన్ లోపలికి వెళ్ళిన తర్వాతనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో జస్ట్ ఇంటర్ఫేస్ అండ్ యూజెస్ మాత్రమే చెప్పాను కాబట్టి ఐ థింక్ ఇందులో ఏం డౌట్స్ ఉండవు. నెక్స్ట్ స్వామి రెడీగా ఉన్నాడు వర్డ్ డాక్యుమెంట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో ఉన్న మెను బార్ కానీ టూల్ బార్ కానీ ఆప్షన్స్ కానీ లేకపోతే ఫ్రంట్ ఆప్షన్స్, సో మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో స్వామి ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ రాజు. ఓకేనా, వాయిస్ క్లియర్ ఉందా? కొంచెం జరిగిరే. ఓకేనా? ఓకే, కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకో, కొంచెం జిర్జిర వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. ఓకేనా? Yes, fine, fine. ఓకే రైట్. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం. ఇప్పుడు మీకు కనబడుతున్న స్క్రీన్ వచ్చేసి విండోస్ 10 ఓఎస్ అండి ఇది. దీంట్లో మనకు విండోస్ 7 కు దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నేను మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో కింద మనకు స్టార్ట్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరు జస్ట్ స్క్రోలింగ్ చేసుకోవాలి కిందికి. చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇక్కడ క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 మీరు క్లిక్ చేస్తే ఇది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది
వర్డ్ 2007 ఇంటర్ఫేస్ అండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పైన ఫస్ట్ రౌండ్ గా సింబల్ ఉన్నది ఏంటి అంటే ఇది ఆఫీస్ బటన్ అంటామండి. ఇది లైక్ ఎలా అంటే మనకు ఓల్డర్ వర్షన్ లో ఫైల్ మెను టైప్ అన్నట్టు అది. నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్నది కదా ఈ ఈ లొకేషన్ పైన రైట్ సైడ్ లో, దీన్ని క్విక్ యాక్సెస్ అంటాం. ఆల్రెడీ రాజు చెప్పాడు క్విక్ యాక్సెస్ దేనికి యూజ్ చేస్తామంటే సేవ్ చేయడం కానీ, అన్డూ చేయడం కానీ, జూమ్ చేసుకోవడం కానీ వెంటనే తొందరగా మనం ఈ ఆప్షన్ మనకు దొరకడానికి మనం యూజ్ చేస్తాం అన్నట్టు. మనం కూడా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి, ఒక 4 మాత్రమే ఉన్నాయి. దాంట్లో మనకు వేరే ఏం అవసరం ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను చూపెడుతున్నాను చూడండి, ఇక్కడ మీకు డౌన్ యారో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే దీనిలో ఉండే ఆప్షన్స్ న్యూ అనుకుంటే న్యూ ఓపెన్ చేసుకోవడానికి, దాంట్లో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. మీరు క్లిక్ చేస్తే అందులో యాడ్ అవుతుంది. ఇలా మీరు మీకు ఏది కావాలంటే అది ఇందులో ఉన్నాక దీని నుంచి దాంట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, వీటిని ట్యాబ్స్ అంటాం. యాక్చువల్లీ అయితే మెను బార్ అనాలి మనం, ఫోల్డర్ వర్షన్ దాంట్లో మెను బార్ అంటాం, బట్ ఇక్కడ మాత్రం ట్యాబ్స్ అంటాం. నెక్స్ట్ మీకు టోటల్ కంప్లీట్ ఇంటర్ఫేస్ చెప్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇది కనబడుతుంది కదా, క్లిప్ బోర్డ్, ఫాంట్, ఇవన్నీ కంప్లీట్గా దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది కంప్లీట్, దాన్ని రిబ్బన్ అంటామండి. ఇది రిబ్బన్ కంప్లీట్. ఓకే, నేను ప్రతి ఫస్ట్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాను. హోమ్ ట్యాబ్లో మనకు వచ్చేసి ఫస్ట్ క్లిప్ బోర్డ్ ఉంటుంది. క్లిప్ బోర్డ్లో పేస్ట్, కట్, కాపీ ఇవి మెయిన్ మనం యూజ్ చేసేది. చూద్దాం అవి ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. నేను ఒక టైప్ వేస్తున్నాను మ్యాటర్. ఎలా ఉంది ఇప్పుడు నాకు ఈ వరంగల్ అనేది ఇంకొకసారి కావాలి. కావాలి అంటే మరి ఎలా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ ఎలా చేస్తాం, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వర్డ్లో ఒక ఆప్షన్ ఉందండి, ఈ కర్సర్ పాయింట్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఒక యారో వస్తుంది ఇలా. ఈ యారో వచ్చినప్పుడు మీరు జస్ట్ ఏంది క్లిక్ చేస్తే కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. ఇది ఒక వర్డ్ ఉంటే ఒకటి, కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ లైన్ ఉంటే లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది దీంట్లో ఉండే ఒకటి ఆప్షన్ మనకి ఈజీ. ఓకే, నేను నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు సెలెక్ట్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉన్న క్లిప్ బోర్డ్లో ఉన్న ఆప్షన్స్ రెండు ఎనేబుల్ అయినాయి, కట్ అండ్ కాపీ ఇవి రెండు ఎనేబుల్ అయినాయి. చూడండి కట్ అంటే మనకి ఇక్కడ నుంచి కట్ అవుతుంది, కట్ అయ్యి నెక్స్ట్ మనం వేరే ప్లేస్లో మనం పేస్ట్ అంటే పేస్ట్ అవుతుంది. నేను చూపెడతాను, ఫస్ట్ కట్ చూపెడుతున్నాను, కట్ అక్కడ కట్ అయిపోయింది, మన క్రింద క్లిక్ చేసి పేస్ట్ అనండి, పేస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాపీ అంటున్నాను. కాపీ అంటే ఏమవుతుంది మనకు, అది అలానే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద క్లిక్ చేస్తున్నాను, పేస్ట్. ఇలా మీరు ఒకసారి కాపీ అంటే మీరు మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం పేస్ట్ అనుకుంటే వెళ్ళచ్చు. ఓకే, అది మెయిన్ మనకి ఏంటి అంటే కట్, కాపీ, పేస్ట్ ఇవి మెయిన్. నెక్స్ట్ వన్ ఫాంట్ ట్యాబ్లో మనకు వచ్చేసి మెయిన్గా స్టైల్స్ ఉంటాయి. నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, పైన క్యాలిబ్రి అని ఒకటి బాడీ అని, ఇందులో మీరు డౌన్ యారో క్లిక్ చేస్తే దీనిలో స్టైల్స్ ఉంటాయి. మనకు ఆఫీస్ 2007లో ఒకటి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకు లైవ్ ప్రివ్యూ కనబడుతుంది, టెక్స్ట్ అనేది లైవ్ ప్రివ్యూ కనబడుతుంది. చూడండి నేను సెలెక్ట్ చేస్తున్నాను, లైవ్ ప్రివ్యూ కనబడుతుంది. మీరు ఇలా జస్ట్ మౌస్ పాయింటర్ మూవ్ చేస్తూ ఉంటే మీకు లైవ్లో కనబడతా ఉంటుంది. ఈ విధంగా మీరు లైవ్లో మీరు చేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది ఇలా తీసుకున్నాను నేను. ఇది ఒకటి, ఇది స్టైల్స్. మనం ఎప్పుడు హెడ్డింగ్ దానప్పుడు మనం ఇది ఈ స్టైల్స్ అనేది మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిఐ అండర్లైన్, యు అంటే అండర్లైన్, బోల్డ్, బి అంటే బోల్డ్, ఈఐ అంటే ఇటాలిక్. చూడండి ఇవి ఎందుకు యూజ్ చేస్తాం మనం, మనం హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. బి అంటే బోల్డ్ అవుతుంది. చూడండి ఆల్రెడీ హెడ్డింగ్లో ఉంది కాబట్టి రావట్లేదు, నేను నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటున్నాను. చూడండి బి బోల్డ్ అవుంది,
సైజ్ ఏమన్నా పెంచాలా రాజు రమణాకర్? కొంచెం కొంచెం ఫాంట్ పెంచు, అంటే సైజ్ పెంచు, నీట్ కనబడుతుంది. ఓకే చూడండి, బోల్డ్ అయింది. ఈ బోల్డ్ అనేది మనం బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అనేది హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. అండర్లైన్ అనేది కొన్నిటికి సబ్ సైడ్ హెడ్డింగ్ కూడా యూజ్ చేస్తాం మనం. నేను నెక్స్ట్ ఇటాలిక్ క్లిక్ చేస్తున్నాను, కొంచెం క్రాస్ అవుతుంది. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది, జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ అండర్లైన్, కింద లైన్ వస్తుంది. ఇక్కడ అండర్లైన్లో మనకు లైన్కి కూడా కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేసుకోండి. ఇందులో మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ టైప్స్, ఇవన్నీ లైన్స్. కింద చూడండి అండర్లైన్ కలర్, ఇక్కడ మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్. ఇది ఇందులో మనకు మెయిన్గా యూజ్ చేసేది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండి స్ట్రైక్ త్రూ అని ఉంటుంది. ఏదన్నా ఒక లెటర్ అంటే ఏదైనా ఒక వర్డ్ని మనం కట్ చేసినట్టు ఉండాలి అంటే మనం కొన్నిటికి వస్తుంది, కొన్ని డాక్యుమెంట్లలో కనపడుతుంటుంది అలా. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకు అందు మధ్యలో లైన్ వెళ్తుంది, అంటే రఫ్ చేసినట్టు మనం కొట్టేసిన లెక్క అన్నట్టు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎక్స్ తోటి ఉన్నాయి, ఎక్స్ తోటి రెండు ఉన్నాయి చూడండి. ఇది మీరు జస్ట్ మౌస్ పాయింటర్ని అక్కడ తీసుకెళ్తే మీకు దానికి ఏం ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది, సబ్స్క్రిప్ట్. మనకి ఇవి మ్యాథ్స్లో యూజ్ అవుతుంటాయి, సూపర్ స్క్రిప్ట్. చూడండి, నేను ఎక్స్ స్క్వేర్ రాయాలనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్స్ టూ రాసాము, ఎక్స్ అండ్ టూ అంటే కంప్లీట్ వన్ లైన్లోనే వచ్చింది. టూ అనేది మనకు పైకి వెళ్ళాలి కానీ కిందికి వెళ్ళాలి కావాలనుకున్నప్పుడు మీరు ఓన్లీ టూను మాత్రం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందికి వస్తుంది అది, సారీ చూడండి, ఇలా కిందికి వస్తుంది. నీకు బిగ్ పైకి వెళ్ళాలి, పైకి క్లిక్ చేయండి. ఇట్లా మనం మ్యాథ్స్ దానిలో యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్లో టైప్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పైన ఉన్న లైన్లోనే వస్తూ ఉంటుంది చూడండి. ఎందుకు అంటే మనకు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి. సో మనకు మళ్ళీ సేమ్ రెగ్యులర్ లైన్లోకి రావాలి అంటే మీరు ఈ ఆప్షన్ని డిస్సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ చేసి మీరు మళ్ళీ టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది చూడండి. మీకు ఇక్కడ ఏ ఆప్షన్ అయినా కానీ సెలెక్ట్ చేసుకొని ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం చూసుకున్నాకనే మీరు టైప్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా చేంజ్ అయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇదివరకు అంటే మనకు ఓల్డర్ వర్షన్లో ఏంటంటే ఈ లైవ్ ప్రివ్యూ అనేది లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమైంది అనేది. కానీ ఇక్కడ లైవ్ ప్రివ్యూ ఉంది కాబట్టి మీరు జస్ట్ చూసుకొని చేసుకోవడం బెటర్. ఇది మెయిన్ థింగ్. నెక్స్ట్, మనకు వర్డ్లో ప్రతి ఒక్క టెక్స్ట్కి కానీ ఒక వర్డ్కి కానీ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫాంట్ కలర్ అండి, చూడండి ఇందులో మీరు ఫాంట్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఫాంట్ కలర్ తీసుకోవచ్చు. ఈ ఫాంట్కి బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ ఇవ్వచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అండి. ఇట్లా మీరు కలర్ కూడా బ్యాక్గ్రౌండ్లో తీసుకోవచ్చు. ఇవి మనం ఏదైనా డిజైన్ చేయడానికి కానీ ఏమన్నా లెటర్లో ఏమన్నా మెయిన్గా హైలైట్ చేయడానికి మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు మెయిన్. నెక్స్ట్ వన్, ఒక ఆప్షన్ ఉంది, ఏ తోటి రెండు ఉన్నాయి చూడండి, గ్రో ఫాంట్ అండ్ సింక్ ఫాంట్. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తూ ఉండండి. ఏది చేసినా కానీ మనం సెలెక్ట్ అయి ఉండాలి కంపల్సరీ. డాక్యుమెంట్లో మనకి ఈ వర్డ్లు అనేది కంపల్సరీ సెలెక్ట్ అయి ఉండాలి. చూడండి ఇట్లా ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కింద క్లిక్ చేయండి, చిన్నగా అవుతా ఉంటుంది. ఇట్లా లేదు 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 ఓకే. ఇది మెయిన్, ఇందులో మనకు ఫాంట్లో మెయిన్గా యూజ్ చేసేది. మీకు మనం రెగ్యులర్గా వాడేటి చెప్తున్నాను నేను మ్యాక్సిమంగా. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో స్టార్టింగ్లో మనకు టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి, మధ్యలో రావాలి అంటే మనకు టెక్స్ట్ అలైన్మెంట్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ పారాగ్రాఫ్ ట్యాబ్లో ఒకటి హైలైట్ అయి ఉంది ఆల్రెడీ చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది హైలైట్ అయి ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కంపల్సరీ, ఎప్పటికీ మనకి హైలైట్ అయి ఉంటుంది, సెలెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం టైప్ చేసేది ఫస్ట్ నుంచి లెఫ్ట్ నుంచే వస్తూ ఉంటుంది. ఇది టెక్స్ట్ అలైన్మెంట్ అన్నట్టు లెఫ్ట్. సపోజ్ నాకు ఇది సెంటర్లో రావాలి, నేను సెంటర్ క్లిక్ చేస్తుంది, సెంటర్కి వస్తుంది ఇట్లా. నెక్స్ట్ రైట్ సైడ్ రావాలంటే రైట్ క్లిక్ చేయండి, ఇది ఇలా రైట్ సైడ్కి వస్తుంది. నెక్స్ట్ ఒకటి జస్టిఫై అని ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పారాగ్రాఫ్లో మనకు పారాగ్రాఫ్స్ని కరెక్ట్గా లైన్స్ అనేది అడ్జస్ట్మెంట్ కావడానికి జస్టిఫై అనేది యూజ్ చేస్తాం మెయిన్గా. ఓన్లీ పారాగ్రాఫ్ దానిలో యూజ్ చేస్తాం అది. నెక్స్ట్ వన్,
చూడండి మనకు ఒకటి లైన్ స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది ఒకటి. ఇక ఇది లైన్ స్పేసింగ్ ఆప్షన్ అండి. ఫస్ట్ డిఫాల్ట్ గా 1.15 ఉంటుంది. మీకు ఒకవేళ లైన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, లైన్ స్పేసింగ్ అనేది 1.5, 2.0, 2.5, 3.0, ఇవి మనకున్న ఆప్షన్స్. మీరు నేను చేంజ్ చేస్తా ఒకసారి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా చేంజ్ కనబడుతుందా? ఏం చేంజ్ కనబడలేదు. సో నేను ఇప్పుడు టైప్ చేస్తున్నా, నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నా. చూడండి ఇప్పుడు ఈ లైన్ కు ఆ లైన్ కు ఎంత తేడా వచ్చింది చూడండి. ఈ విధంగా మనం లైన్ చేంజ్ చేసుకోవచ్చు. మనం కంప్లీట్ గా టైప్ చేసిన తర్వాత కూడా మనం లైన్ చేంజింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్. నేను ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం టైప్ చేసినాం కదా. సో కంప్లీట్ సెలెక్షన్ అనేది ఉండాలి. సెలెక్ట్ చేస్తేనే మనకు ఆప్షన్స్ అనేది పనిచేస్తాయి. సెలెక్ట్ చేశాను చూడండి, ఇలా వస్తుంది. మీకు లైన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫాల్ట్ మాత్రం 1.15, ఇది మెయిన్. నెక్స్ట్ మనకు కొన్ని డాక్యుమెంట్స్లో మనకు పాయింట్స్ వైజ్గా రాయాలనుకోండి, వాటిని మనం బుల్లెట్స్ అంటాం ఇక్కడ. ఈ బుల్లెట్స్ కూడా పేరాగ్రాఫ్ ద్వారా ఉంటాయి. ఇక్కడ ఇవి బుల్లెట్స్ అంటే చూడండి, మీకు ఈ డౌన్ యారో మీద క్లిక్ చేయండి. డౌన్ యారో మీద క్లిక్ చేస్తే దీంట్లో ఉంటే బుల్లెట్స్ వస్తాయి చూడండి. కింద మీకు ఆల్రెడీ మీకు కనబడుతుంది, రివ్యూ కనబడుతుంది. ఈ విధంగా మీకు నచ్చింది తీసుకోవచ్చు. చేసాం, మీరు టైప్ చేస్తారు. టైప్ చేసిన కొద్ది మీకు ఆటోమేటిక్గా మనం ఎంటర్ కొట్టగానే ఎంటర్ కొట్టగానే మనకు నెక్స్ట్ బుల్లెట్ వస్తుంది. సపోజ్ సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం థర్డ్ పాయింట్కి అవసరం లేదు. మీరు ఎంటర్ కొట్టండి, సెకండ్ కొట్టగానే మళ్ళీ థర్డ్ కూడా వస్తుంది బుల్లెట్. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ అయిపోయింది, మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి అంటే అవసరం లేదు, పాయింట్ అవసరం లేదు, జస్ట్ పేరాగ్రాఫ్ రాయాలనుకోండి. ఆ పాయింట్ ఎలా పోతుంది మరి? మీరు బ్యాక్ స్పేస్ ఇస్తే పోతుంది, కానీ బ్యాక్ స్పేస్ ఇవ్వదు. జస్ట్ మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఆ బుల్లెట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది డిజైన్ బుల్లెట్స్. నెక్స్ట్ మీకు నంబర్స్ ఉంటాయి చూడండి, సెకండ్ ఇవి నంబర్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది. ఇది ఈ టైప్లో ఉంటుంది. ఇవి మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మెయిన్గా మనకు దీంట్లో ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ చూడండి, మీకు ఓన్లీ మీకు రెగ్యులర్గా అవసరం ఉండేవి మాత్రమే చెప్తున్నాను నేను. అన్నీ చెప్పట్లేదు అనుకోకండి. మనకు రెగ్యులర్ మన లైఫ్లో ఎప్పటికీ వాడేటి మాత్రమే చెప్తున్నాను. ఓకే, మిగతా ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ స్టైల్స్ చూడండి. పారాగ్రాఫ్లో అయిపోయింది, నెక్స్ట్ స్టైల్స్లోకి వచ్చాము. చూడండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది నార్మల్ అని, తర్వాత నో స్పేసింగ్, ఇట్లాంటి ఒక ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఇప్పుడు చూడండి, నేను హెడ్డింగ్ 1 తీసుకుంటున్నాను, క్లిక్ చేసాను, టైప్ చేస్తున్నాను, టైప్ చేసాను హెడ్డింగ్ 1, అది హెడ్డింగ్ అయిపోయింది, ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది. సెకండ్ లైన్ మళ్ళీ నేను ఎంటర్ కొట్టగానే జస్ట్ మీకు నార్మల్ పారాగ్రాఫ్ లాగా వస్తుంది. ఈ విధంగా మనకు స్టైల్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవి మెయిన్, దీంట్లో మెయిన్గా వచ్చాయి. నెక్స్ట్ లాస్ట్లో ఎడిట్ ట్యాబ్ ఉంది, ఎడిటింగ్ అని. ఇది ఎడిటింగ్ ట్యాబ్ అండి. దీంట్లో మనకు పాయింట్, రీప్లేస్ అనేది ఉంటుంది మెయిన్గా, నేను చెప్తాను అవి. నెక్స్ట్ గోటు కూడా ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్. ఈ సెలెక్ట్ అంటే చూడండి, నేను ఇప్పుడు మన మౌస్ తోటి ఇలా డ్రాగ్ చేస్తున్నాం కదా, ఇది సెలెక్షన్ అంటాం. లేదు, కంప్లీట్గా ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్. అంటే కంప్లీట్ పేజీలో ఏది ఉంటే అది మొత్తం కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది. చూడండి నేను షార్ట్ కట్ కూడా చెప్తున్నాను మీకు. కంట్రోల్ ఏ అంటే కంప్లీట్ మొత్తం టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు కాపీ అండ్ కట్ పేస్ట్ చెప్పాను కదా, వాటి కూడా షార్ట్ కట్స్ ఏంటి అంటే కాపీకి కంట్రోల్ సి, కట్కి కంట్రోల్ ఎక్స్, పేస్ట్కి కంట్రోల్ వి మెయిన్ అండి. మీకు ఇది మళ్ళీ నేను నెక్స్ట్ పీడిఎఫ్ కూడా మీకు షార్ట్ కట్స్ షేర్ చేస్తాను నేను. ఓకే, ఇది నెక్స్ట్ ఫైండ్ ఆప్షన్ చూద్దామండి. ఫైండ్, ఫైండ్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు వాట్ ఫైండ్ అని అడుగుతుంది. వాట్ ఫైండ్ అంటే మనకు ఒక 5-6 పేజీలు అట్లా ఉన్నప్పుడు మనకు ఒక వర్డ్ కంప్లీట్, ఒక వర్డ్ మనకు కనబడాలంటే ఎలా, మరి వెతకలేము కదా. 5 పేజీలు మనం కంప్లీట్ అంత చదవలేము కదా. సో మన ఈ ఫైండ్ అనేది అండ్ రీప్లేస్ అనేది ఈ గోటు అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్. సో నేను ఇక్కడ ఫైండ్ వాట్లో కరీంనగర్ అని టైప్ చేశాను, ఫైండ్ అంటున్నాను, ఫైండ్ వచ్చింది. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అంటున్నాను, ఏమైనా ఉందా? లేదు, అయిపోయింది, ఒకటే ఉంది, వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్, కంప్లీట్ అయిపోయింది అంటుంది. ఇట్లా ఒక 5 పేజీలు ఉంటే 5 పేజీలు కంప్లీట్గా వస్తుంది. నెక్స్ట్ నేను రీప్లేస్ అంటున్నాను, ఈ కరీంనగర్ ప్లేస్లోనే నాకు
వరంగల్ రావాలి, సబోద్ రంగారెడ్డి రావాలి. చూడండి రీప్లేస్ అంటున్నాను, రీప్లేస్ అయిందా? చూడండి రీప్లేస్ రంగారెడ్డి వచ్చింది, కన్నా ప్లేస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ గోటు, ఇక్కడ మనకు గోటులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పేజీ, సెక్షన్, లైన్. నేను పేజీ అంటున్నాను, నేను సెకండ్ పేజీ టైప్ చేశాను, గోటు అన్నాను. సారీ ఫస్ట్ పేజీలో ఉంది కదా, సెకండ్ పేజ్ అంటున్నాను. చూడండి లేదు, మనకు ఆప్షన్ లేదు, ఎందుకంటే సెకండ్ పేజీ లేదు కాబట్టి అది పోవట్లేదు. సో నేను లైన్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెక్షన్ కూడా తీసుకున్నాను, సెక్షన్లో కూడా వన్ టైప్ చేస్తున్నాను. చూడండి లేదు. సో మనం లైన్కి వెళ్దాం. ఇప్పుడు లైన్లో మాత్రం కంపల్సరీ వస్తుంది, ఒక టెన్ లైన్ టెన్త్ పెట్టుకున్నాను. చూడండి టెన్త్ లైన్కి వచ్చింది. ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేది ఇందులో ఉంటాయి, ఫైండ్, రీప్లేస్ అండ్ గ్రూప్. ఇవి మెయిన్గా మనకు వాడుతుంది హోమ్ ట్యాబ్లో. నెక్స్ట్ ఇన్సెట్. చూడండి నేను ఇంకొకటి చెప్తున్నాను దీంట్లోనే. సో ఇక్కడికి మనకు ఒక పేజీ కంప్లీట్ అయిపోయింది, మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే వెళ్ళాము. నేను ఎంటర్ టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను, సెకండ్ పేజ్కి వచ్చాను. మీకు లెఫ్ట్ సైడ్లో కింద స్టేటస్ బార్ లో కనబడుతుంది అండి, పేజీ 2 of 2. ఈ విధంగా మనకు పేజీ సెకండ్ పేజ్కి వెళ్ళింది. ఇప్పుడు ఒకవేళ మనం ఇందులోకి వెళ్తే, ఫైవ్ అండ్ ఆప్షన్కి వెళ్తే, గో టు తీసుకోండి, పేజీ సెలెక్ట్ చేసుకోండి, పేజీ నెంబర్ 1 ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత గో టు అండి. చూడండి ఫస్ట్ పేజ్కి వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే పేజీ 1 of 2 ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను సెకండ్ పేజ్కి వచ్చాను. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్. చూడండి ఇన్సర్ట్లో ఫస్ట్ 1 pages. ఈ పేజెస్లో మనకు మెయిన్గా వచ్చేసి కవర్ పేజ్ ఉంటుందండి. కవర్ పేజీ మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ పైన ఉంటుంది కదా, నోట్బుక్ పైన ఉంటుంది, అలాంటి డిజైన్ చేసుకోవడానికి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయండి, వీటినే టెంప్లెట్స్ అంటాం. ఈ టెంప్లెట్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, మీరు ఇది కావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తే జస్ట్ మీరు ఇక్కడ టైప్ ద టెక్స్ట్ డాక్యుమెంట్ టైటిల్ ఇక్కడ క్లిక్ చేసుకొని, సారీ అలర్ట్ సెలెక్ట్ అయ్యింది కదా, మీరు జస్ట్ టైప్ చేసుకోవడం, ఈ విధంగా టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్, ఇక్కడ ఇయర్ కూడా మీరు డైరెక్ట్ పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఇట్లా. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీరు ఏమన్నా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇందులో మీరు దాని గురించి ఏమైనా రాయచ్చు ఇట్లా. ఇవి డీఫాల్ట్గా ఉండేవి కవర్ పేజెస్. నెక్స్ట్ బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ అంటే మనకు ఇంతకుముందు ఎంటర్ టైప్ చేసుకుంటే వెళ్ళాను కదా, ఆ టైప్లో కాకుండా మనకు నెక్స్ట్ ఒకటి పేజ్ కావాలంటే బ్లాంక్ పేజ్ తీసుకోవచ్చు ఇట్లా. చూడండి థర్డ్ ఫోర్త్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది పేజీ బ్రేక్. పేజీ బ్రేక్ అంటే సపోజ్ ఇక్కడనే కంప్లీట్ మనం టైప్ చేసుకుంటే వెళ్దాం, ఒక పేరాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మనకు ఆ పేజీ ఆడికే బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలన్నప్పుడు మనం ఈ పేజీ బ్రేక్ యూజ్ చేస్తాం. నేను ఫస్ట్ లైన్లో ఉన్నాను కదా, మళ్ళీ పేజీ బ్రేక్ ఉంటున్నాను. సెకండ్ పేజీ బ్రేక్ అయితే కొత్త పేజ్ వస్తుంది. ఇవి మెయిన్, ఇవి మనకు మెయిన్గా దీంట్లో యూజ్ చేసే ఇప్పుడు ఏంటి అంటే బ్లాంక్ పేజ్ ఒకటి యూజ్ అవుతుంది, పేజీ బ్రేక్ ఒకటి, రెండు ఇవి రెండు యూజ్ అవుతుంది మెయిన్గా మనం డైలీ లైఫ్లో. నెక్స్ట్ 1 టేబుల్. టేబుల్ అనేది చాలా మనకు ఇంపార్టెంట్ అండి దీనిలో. చూడండి నేను టేబుల్ మీద డైరెక్ట్ డౌన్ యారో మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేది మీకు ప్రివ్యూ కనబడుతుంది, అన్ని డబ్బలు డబ్బలు కనబడుతున్నాయి కదా. చూడండి నేను జస్ట్ మౌస్ పాయింటర్ తీసుకెళ్తున్నాను, మీరు ఎన్ని కావాలి కాలమ్స్, ఎన్ని రోస్ కావాలనేది మీరు జస్ట్ మౌస్ పాయింటర్ తీసుకెళ్తే ఈ విధంగా టేబుల్ వస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తే కథం కంప్లీట్గా టేబుల్ వచ్చేస్తుంది. చూడండి మీకు టేబుల్ ఇన్సర్ట్ చేయగానే మనకు ఒక కొత్తగా ఒక ట్యాబ్ వచ్చింది. ఏంటి అది? డిజైన్ ట్యాబ్. ఇక్కడ పైన చూడండి డిజైన్ ట్యాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ డిజైన్లు కదా, మీరు ఇక్కడ ఇందులో మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజైన్ అనుకుంటేనే, లేదు అంటే మనం డిజైన్ అయితే ఎక్కువ వాడము ఇక్కడ. ఇవి మెయిన్ దీంట్లో మనకు వచ్చేది. ఓకే ఇక్కడ చూడండి బార్డర్స్, ఇట్లా ఈ బార్డర్స్ కూడా మనం దీనిలో చేసుకోవచ్చు చేంజెస్ మెయిన్గా. ఓకే సెలెక్ట్ రాలేదు, బార్డర్ రాలేదు కదా. ఓకే ఇది ముందు సెలెక్ట్ చేసుకున్నా నేను, చూడండి ఇట్లా వస్తుంది ఇలా. మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు జస్ట్
లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది డ్రాయింగ్ చేసేది. ఇప్పుడు ఇలా క్లిక్ చేసి చేస్తున్నాను. ఇట్లా మీకు ఇలా మనం డ్రా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఈ టేబుల్ దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడ బయట డబుల్ క్లిక్ చేస్తే మనకి సైడ్కి వస్తుంది. ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ టేబుల్ ఇక్కడ మనకు జస్ట్ ఏంటి ఏం లేదంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అంట జస్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను ఇంతకుముందు డ్రా చేశాను కదా సేమ్ మళ్ళీ డ్రా ఆప్షన్ డ్రా ఇట్లా మీకు డ్రా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి బార్డర్ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి అలానే వచ్చింది, నేను అది తీసేస్తున్నాను. ఇట్లా మీకు మనకు మన మన ఎంత కావాలి ఏందనే దాన్ని బట్టి కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు మెయిన్గా దీంట్లో వచ్చేది. చూడండి నెక్స్ట్, ఇప్పుడు మనకు దీని యొక్క సైజు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు జస్ట్ నేను మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను. నేను ఇట్లా క్లిక్ చేసి ఈ లెఫ్ట్ డౌన్ ఆరో అప్ ఆరో వచ్చినప్పుడు క్లిక్ చేసుకొని మనం ఇలా అనుకుంటే మనకు చిన్నగా పెద్దగా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా మనకు మూవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇట్లా దీనికి కూడా ఉంటుంది ఆప్షన్. ఈ విధంగా మనం సెల్స్ని హైట్ అండ్ విడ్త్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్ దీంట్లో ఉండేటి ఇందులో ఇన్సర్ట్లో మన ట్యాబ్లో ఉండే మన సారీ టేబుల్లో ఉండేటి. ఓకే, నెక్స్ట్ మనకు ఇల్లుస్ట్రేషన్ అని ఉంటుంది. దీంట్లో మెయిన్గా వచ్చేసి పిక్చర్స్, పిక్చర్స్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మీరు జస్ట్ ఏంటి మీరు క్లిక్ చేస్తే మనకు లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ నుంచి మనం ఒక ఇమేజ్ని మనం దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇమేజ్ అనుకుంటాను ఇన్సర్ట్ అంటున్నాను, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా వస్తుంది ఇమేజ్. చూడండి మళ్ళీ దీనికి కూడా ఇమేజ్ సెలెక్ట్ చేయగానే మనకు ఫార్మాట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఈ విధంగా మనకు ఇందులో బ్రైట్నెస్ పెంచుకోవడం ఎలా, కాంట్రాస్ట్, రీ కలర్ ఇవన్నీ ఉంటాయి మనకు ఆప్షన్స్. సో నేను ఫస్ట్ దీనికి రీసైజ్ ఎలా చేద్దాం, రీసైజ్ అనేది చూడండి. ఇక్కడ సెలెక్షన్ క్లిక్ చేయగానే మనకు కంప్లీట్గా ఒక లెఫ్ట్ సైడ్ మూడు, రైట్ సైడ్ మూడు, పైన మూడు ఇట్లా వచ్చినాయి డాట్స్. చూడండి ఇక్కడ పైన ఇలా క్లిక్ చేసి పట్టుకొని ఇలా అనుకుంటే మనకు చిన్నగా అవుతుంది. ఇలా ప్లస్ సింబల్ వచ్చినప్పుడు మీరు చిన్నగా చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకోవచ్చు. ఓకే, బ్రైట్నెస్ మనకు కొంచెం పెద్దగా కావాలి, చిన్నగా ఇట్లా చూసుకోండి. థిక్ కావాలనుకుంటే కాంట్రాస్ట్ బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. మీకు ఇక్కడ ఇవి డిజైన్స్ చూడండి, మీకు జస్ట్ నేను మూవ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మీరు యూజ్ చేస్తే మీకు కొంచెం అర్థమవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇవి మెయిన్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే ఫార్మాట్ అనేది ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో సైజ్ కూడా ఉంది. ఇక్కడ డీ మనకి ఇక్కడ మీరు ఇక్కడ టై ఎంటర్ చేస్తే కూడా మనకు సైజ్ అనేది మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజు మీరు జస్ట్ క్లిక్ చేసి కూడా మనం చేయొచ్చు. జస్ట్ మీరు టైప్ చేసి ఎంటర్ కొడితే విడ్త్ చేంజ్, మన విడ్త్ హైట్ కంటే ఎక్కువ ఇస్తే మనకు ఆటోమేటిక్గా హైట్ కూడా చేంజ్ అవుతుంది. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా హైట్ ఇట్లా ఇలా పెరుగుతుంది కాబట్టి హైట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. మెయిన్ రీజన్ ఇది ఒకటి మనకు మెయిన్గా యూజ్ చేసేది పిక్చర్. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్, క్లిప్ ఆర్ట్స్ అనేది డిఫాల్ట్గా ఇందులో ఉండేది, ఏది మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉంటుంది. నేను క్లిక్ చేశాను చూడండి ఇందులో వస్తుంది సెర్చ్. సపోజ్ నేను ఒక టైగర్, టైగర్ బొమ్మ కావాలి నేను సెర్చ్ చేస్తాను. ఇలా నేను జస్ట్ ఇప్పుడు ఈమెయిల్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాను. ఇలా అలా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, అంటే సెలెక్ట్ చేస్తే వస్తుంది క్లిప్ ఆర్ట్స్.
ఇది మనకి ఇందులో వచ్చేది. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏంటి చేస్తామంటే షేప్స్ ఇట్ చేస్తామండి. షేప్స్ లో మనకు మెయిన్గా ఏంటి అంటే ఆరోస్ ఇవన్నీ ఉంటాయి, సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎలా యూజ్ చేస్తామంటే మనం చూద్దాం. ఇప్పుడు నేను ఒక లెఫ్ట్ ఆరో ఒకటి తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను, ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను. ఇలా మనం మనం ఏది డైరెక్షన్స్ కోసం మనం ఇలాంటి ఆరోస్ యూజ్ చేస్తున్నాం. ఇందులో టెక్స్ట్ ఎలా వస్తుంది, దీని మీద మీరు రైట్ బటన్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అనండి. యాడ్ టెక్స్ట్ మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు గో రైట్ సైడ్ మీరు క్యాప్షన్ ఏది పెట్టుకుంటే అది మీరు ఇలా ఇప్పుడు దీని సైజ్ పెంచుకోవాలి. ఎలా మరి ఇలా చేసుకొని చూడండి, ఆటోమేటిక్గా ఒకటి మెనీ టూల్ బార్ వచ్చింది. మీరు సెలెక్ట్ చేయగానే ఇది మెనూ టూల్ బార్ అంటే ఉంటుంది. మీరు ఇక్కడ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ డిజైన్స్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను టెక్స్ట్. టెక్స్ట్ కూడా కలర్ ఇవ్వాలి కదా మనం. టెక్స్ట్ కలర్ ఎక్కడ వస్తుంది మనకు, హోమ్ ట్యాబ్ లో చూడండి. ఇక్కడనే మనకు వచ్చింది మెనూ టూల్ బార్ లోనే టెక్స్ట్ యొక్క కలర్ వచ్చింది. ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఏ పడతలేదు కదా. నేను నెక్స్ట్ ఇలా తీసుకోవచ్చు. షేప్స్ లో ఉంటుంది ఇది మెయిన్గా మనకు ఉండేది, షేప్స్ లో ఉంటుంది. ఇవి మనకు ఇన్సర్ట్ లో మెయిన్గా ఇవి వచ్చేది. నెక్స్ట్ ఒకటి టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది, సారీ మన హెడ్ అండ్ ఫుటర్ మెయిన్గా ఉంటుంది. ఇందులో మెయిన్గా ఏంటి హెడ్ అండ్ ఫుటర్స్. ఇది ఏంటి అంటే హెడ్ అండ్ ఫుటర్స్ చూడండి, హెడ్ అండ్ ఫుటర్ ట్యాబ్లో మనకు హెడర్ ఉంటుంది. ఇది ఇందులో మనకు పేజీ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు దీంట్లో, అండ్ ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి బ్లాంక్, ఇది అంటే మనకు ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఇది కూడా బ్లాంక్, త్రీ కాలమ్స్ ఉంటాయి పెట్టుకోవడానికి. ఇట్లా మీరు ఏది తీసుకోవాలనుకుంటే తీసుకొని ఓకే చేస్తున్నాను. చూడండి ఈ టైపింగ్ టైటిల్ మీరు టైప్ చేసుకోండి. క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే మీకు అన్ని పేజెస్కి వస్తున్నాయి. ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకు, సిక్స్ పేజెస్ లో అన్నిటికీ హెడర్ అనేది వచ్చింది. ఇది మనకు మెయిన్ హెడర్ అనేది ఇది చేసింది. సో నెక్స్ట్ ఫూటర్, ఫూటర్ లో కూడా ఫూటర్ అంటే కింద వస్తుంది, హెడర్ అంటే పైన వస్తుంది, ఫూటర్ అంటే కింద వస్తుంది, సేమ్ ఆప్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ పేజీ నెంబర్స్ ఎలా రావాలి మనకి, ఇది పేజీ నెంబర్ ఆప్షన్స్ ఉంటుందండి. పేజీ నెంబర్ నెక్స్ట్ చూడండి, పేజీ నెంబర్ లో టాప్ ఆఫ్ పేజీ, పేజీలో మళ్ళీ పైన, పైన వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలన్నా మధ్యలో రావాలన్నా ఇట్లా ఆప్షన్ తీసుకోండి. నేను బాటమ్ తీసుకుంటా ఆల్రెడీ, ఎందుకంటే టాప్ లో మనకు హెడర్ ఉంది కాబట్టి నేను బాటమ్ లో పేజ్ నెంబర్ తీసుకుంటాను. ఇది తీసుకుంటాను చూడండి, క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తే పేజీలో మనకి ఇక్కడ పేజీ నెంబర్ వచ్చిందండి. కింద లెఫ్ట్ సైడ్ లో అన్నిటికీ వస్తుంది ఆటోమేటిక్గా, మీరు కొత్త పేజ్ తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది హెడర్ అండ్ ఫుటర్ లో ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ లో చూడండి ఈ టెక్స్ట్ బాక్స్ దేనికి యూజ్ చేస్తామంటే మనకు ఇందులో ఉన్న కర్సర్ చూడండి ఇక్కడ ఈ పేజీలో మనకు అది ఎంతవరకు పోవాలో అంతవరకే పోతుంది. మనం అలా కాకుండా ఒక పిక్చర్ తీసుకున్న పిక్చర్ కిందనే కరెక్ట్గా నాకు టెక్స్ట్ రావాలనుకున్నప్పుడు మనకు టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇందులో క్లిక్ చేస్తే మనకు డ్రా టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మెయిన్గా తీసుకుందాం, మనం తీసుకున్న ప్లస్ సింబల్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను నాకు ఇక్కడ కావాలి, నాకు ఇక్కడ డ్రా చేసుకుంటాను, తీసుకొని ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా దాని కిందనే వస్తుంది టెక్స్ట్ బాక్స్ యొక్క యూజ్ అనేది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం
ఇదంతా టైప్ చేసాము ఓకే, దీన్ని ఎలా సేవ్ చేయాలి మెయిన్గా మనం ఎలా సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలంటే చూడండి ఫస్ట్ చెప్పాను నేను ఆఫీస్ బటన్ అని కూడా చెప్పాను. ఓల్డర్ వర్షన్లో ఫైల్ మెనూ అని ఉంటుంది, ఇందులో మనకు ఆఫీస్ బటన్ ఉంది, ఇది ఆఫీస్ బటన్ పైన లెఫ్ట్ సైడ్లో ఉంది రౌండ్ టే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు దీంట్లో సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ క్లిక్ చేయాలి. ఫైల్ నేమ్ అడుగుతుంది, నేను అదే ఆటోమేటిక్గా నేను సిఆర్ ట్రైనింగ్ అని ఇచ్చాను కదా అదే తీసుకుంది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలి, ఏం చేస్తారు టైప్ చేయలేము, ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది ఇక్కడ బ్లూ కలర్లో ఉంది అంటే సెలెక్ట్ అయి ఉంది, సెలెక్ట్ అయి ఉంది అన్నప్పుడు మరి ఏం జస్ట్ మీరు టైప్ చేయాలి అంతే, మీ యొక్క పేరు ఇట్లా టైప్ చేసుకోవాలి అంతే, మీ డాక్యుమెంట్కి ఏ పేరు అయితే ఇద్దామనుకున్నారో ఆ పేరు టైప్ చేసుకోవాలి అంతే, టైప్ చేసి సేవ్ అనండి, సేవ్ అయిపోతుంది. మీకు ఈ సేవ్ అయింది ఎక్కడ మీకు పైన మిడిల్లో టైటిల్ బార్లో కనబడుతుంది, అబ్జర్వ్ చేయండి మీద మీద కనబడుతుంది. నెక్స్ట్ మనకు ఫైల్ మెనూలో ఉండే ఆప్షన్ చెప్తున్నాను నేను, న్యూ. న్యూ అంటే మనకు కొత్త డాక్యుమెంట్ వస్తుంది, ఎలా వస్తుంది చూడండి, న్యూ క్లిక్ చేసాం చూడండి, ఇందులో మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది, మీకు లెఫ్ట్ సైడ్లో టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి, ఇవి టెంప్లెట్స్ అండి, అంటే ప్రీ డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి అవి టెంప్లెట్స్ అండి. చూద్దాం, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ టెంప్లెట్ దీని క్లిక్ చేస్తున్నాను, ఇవి ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నట్టే టెంప్లెట్స్ అండి, ఇవన్నీ అన్నీ ఇన్స్టాల్ అయి ఉండే, మనం నెట్ ఉంటే ఆటోమేటిక్గా మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇది కావాలి నాకు క్రియేట్ అంటున్నా టెంప్లెట్ నుంచి తీసుకుంటున్నాను, ఇలా వస్తుంది టెంప్లెట్ ఓకేనా, ఇది మనకు న్యూ ఆప్షన్లో టెంప్లెట్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ న్యూ తీసుకుంటున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్ అంటున్నాను, బ్లాంక్ క్రియేట్ వైట్ పేజ్ వస్తుంది కంప్లీట్ ఓకే. నెక్స్ట్ సేవ్, సేవ్ అంటే ఇప్పుడు చెప్పింది సేవ్ చేయడానికి డాక్యుమెంట్ మనం సేవ్ చేయడానికి, ఈ సేవ్ ఎక్కడ చేద్దాం చూడండి, మళ్ళీ ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను చూడండి. డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మనకు డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది, అంటే ఎంఎస్ ఆఫీస్ మన విండోస్లో ఉన్న డాక్యుమెంట్స్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంది. లేదు నాకు వేరే మన డ్రైవ్లో మన పర్సనల్ డ్రైవ్లో కావాలనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ఉంటుందండి, ఈ నావిగేషన్లో డ్రైవ్స్ ఉంటాయి చూడండి, లోకల్ డిస్క్ డిఈ ఇలా ఉంటాయి, మీరు ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటే సేవ్ అవుతుంది అక్కడ, జస్ట్ ఫైల్ నేమ్ వచ్చేసి సేవ్ అనండి, సేవ్ అంటే సేవ్ అవుతుంది అక్కడ. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు పర్సనల్ దాంట్లో సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకు దాంట్లోనే ఉంటాయి, మన డ్రైవ్లో పెట్టుకుంటాయి, మన డ్రైవ్ ఒక సీ డ్రైవ్ తప్పించి మిగతా ఏ డ్రైవ్లో పెట్టినా కానీ అలానే ఉంటుంది ఓకే. ఇది మెయిన్. నెక్స్ట్ సేవ్ యాజ్ ఆప్షన్, సేవ్ యాజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మరి సేవ్ యాజ్ అనేది మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే ఒకే డాక్యుమెంట్ని వేరే పర్సన్ నేమ్ తోటి మనం సేవ్ చేయాలనుకోండి, ఆ సేవ్ యాజ్ అనేది యూజ్ అవుతుంది, ఇది మెయిన్గా ఇది సేవ్ అయితేనే. నెక్స్ట్ చూడండి ప్రింట్, ప్రింట్ అనేది ఏంటి అంటే మనకు ఈ డాక్యుమెంట్ కంప్లీట్ చూద్దాం, నేను ఆల్రెడీ మనం టైప్ చేసి ఉంది కదా సెలెక్ట్ చేస్తున్నాం, ప్రింట్లో చూడండి, ప్రింట్ అంటే డైరెక్ట్ మనకు ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే ప్రింట్ అంటే ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ క్విక్ ప్రింట్ అంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ, మెయిన్గా మనం దీంట్లో యూజ్ చేస్తే ప్రింట్ అండ్ ప్రింట్ ప్రివ్యూ రెండు యూజ్ చేస్తాం. ప్రింట్ ప్రివ్యూ దేనికి యూజ్ చేస్తామంటే ప్రింట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా డాక్యుమెంట్ వస్తుంది అనేది చూడాలి, ఇలా వస్తుంది చూడండి, మీకు ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ అండి ఇది మొత్తం కంప్లీట్, ఇలా వస్తుంది డాక్యుమెంట్ ఇలా కనపడుతుంది. ఇక్కడ అంటే ప్రింట్ ప్రివ్యూలో ప్రింట్ ఆప్షన్స్ మార్జిన్స్ ఓరియంటేషన్ సైజ్, ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ ఇవ్వడానికి ఆప్షన్, పేజ్ సెటప్ ఇది ఏమో ఈ ట్యాబ్ అనేది పేజ్ సెటప్ చూడండి. ఇప్పుడు మార్జిన్ చూద్దాం, మార్జిన్ క్లిక్ చేస్తున్నాను, ఇందులో డిఫాల్ట్గా ఉండే మార్జిన్స్ నేను కస్టమ్ తీసుకుంటున్నాను చూడండి, టాప్లో 2.54 ఉంది, నేను 1 పెట్టుకుంటున్నాను, బాటంలో 1 పెట్టుకుంటున్నాను చూడండి, మీకు కింద లైవ్ ప్రివ్యూ కూడా కనబడుతుంది చేంజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1 ఓకే క్లిక్ చేస్తున్నాను చూడండి. మీకు అబ్జర్వేషన్ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఈ ప్లేస్లో ఉండే ఈ ట్యాబ్స్ అన్ని ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు మనం అదేది మనం మార్జిన్స్లోకి వెళ్ళి చేసుకున్నామండి, లేదు మనం ఇక్కడనే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు ఇలా 2 యారోస్ రావాలి, వచ్చినప్పుడు మీరు జస్ట్ మూవ్ చేసుకుంటే మనకు మార్జిన్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇందులో ఓకే. ఇవి నెక్స్ట్ ఓరియంటేషన్, ఈ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మనకు పోర్ట్రేట్లో ఉంది అంటే నిలువులో ఉంది, మనకు ల్యాండ్స్కేప్లో కావాలంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్, ఈ విధంగా ల్యాండ్స్కేప్ అంటే మనకు పేజీలో అడ్డంలో వస్తుంది. నెక్స్ట్ సైజ్, ఈ సైజ్ అనేది చూడండి మనం A4 అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అండ్ లిస్ట్ లీగల్ యూజ్ చేస్తాం, ఇవి రెండు మనం యూజ్ చేసాం చూడండి, A4 నెక్స్ట్ లీగల్. డిఫాల్ట్గా మనకు ఎంఎస్ ఆఫీస్లో లెటర్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా లెటర్ తీసుకుంటుంది డిఫాల్ట్, ఇప్పుడు మనం A4 సెలెక్ట్ చేసుకోవాలి
ఏ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే మార్జిన్ సీట్లు అవన్నీ చేంజ్ అవుతాయి, ఇందులో మెయిన్గా మనకు వచ్చాయి. ఓకే క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ నెక్స్ట్ వన్. మిగతా అవి ప్రిపేర్ ఇవన్నీ మనకు కామన్గా యూజ్ చేయమండి ఎక్కువ. నెక్స్ట్ ఈ సెండ్ అంటే మన ఈమెయిల్ ద్వారా మనం సెండ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఇంటర్నెట్